బాగున్నా బిడ్డనా? అన్నయ్య నాకు పన్నుందినే బయటికి పోయేసి వస్తా. నువ్వేం అలా ఉన్నావు? కొడుకు పెద్దోడు అయినాక నా బరువు బాధ్యతలన్నీ తీసుకుంటాడు అనుకుంటే రోజు రోజుకి వాడే నాకు బరువు అవుతానడరా. మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇప్పటికీ వీకెండ్ యూట్యూబరేనా? సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ ప్రాపర్ స్లీప్ లేదు, ఓన్లీ 2-3 అవర్స్ స్లీప్ ఉంటుండే. మమ్మీకి డాడీకి ఇద్దరికి హెల్త్ బాగాలేదు. యూటెరస్ రిమూవల్ జరిగింది. డాడీకి అయితే ఇద్దరికి హెల్త్ బాగాలేనప్పుడు ఎలా మెయింటైన్ చేశారు? ఇప్పటి వరకు అనిల్ కుమార్ మాస్ అనే వీడియోస్ లో ఒక్క అమ్మాయి కూడా కనిపించలేదు. మరి లవర్ లవ్ ఏమైనా 29 లాక్స్ సబ్స్క్రైబర్స్, రెవెన్యూ ఏ మాత్రం ఉంటుంది? షార్ట్స్ ఫండ్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ దీంతో కంపేర్ చేస్తే నా సాఫ్ట్వేర్ జాబ్ లోనే 1.5 చాలా ఎక్కువ వస్తుంది కదా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైష్యు. యూట్యూబ్ వీడియోస్ అయితే ఇంటికొకరు ఉన్నారు, లక్షల్లో ఛానల్స్ ఉన్నాయి. కానీ ఒక గుర్తింపు రావాలంటే చాలామంది కామెడీ ఎంచుకుంటారు, చాలామంది ఇంకొక విధం ఎంచుకుంటారు. కానీ ప్రతి వీడియోలో చేసే ప్రతి వీడియోలో ఏదో ఒక మోటివేషన్ ఉండాలి, ఏదో ఒకటి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. స్కామ్స్ అని అవి ఇవి ఎన్ని జరుగుతున్నా దాని మీద ఎవరు పట్టించుకున్నదే లేదు. అవన్నీ ముందుకు తీసుకొచ్చి వాటితో తను ఎదిగిన ఒక పర్సన్ అనిల్ కుమార్ మాసాని. లైవ్లో నాతో పాటు ఫస్ట్ ఇంటర్వ్యూ ఈరోజు నాతో పాటు ఉన్నారు, అనంతపూర్ నుంచి హైదరాబాద్ వరకు వచ్చేసారు. థ్యాంక్ యూ. హలో, హాయ్ అనిల్ గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. నేను ఇంత ఇంట్రడక్షన్ ఇస్తే మీరు చాలా బాగున్నానండి అని అంత కూల్గా చెప్పేశారు. అనిల్ కుమార్ మాసాని మా తెలుగు వాళ్ళ పేర్లాగా అసలు కనిపించట్లేదు. ఎక్కడ పుట్టారు, అనంతపూర్కి ఎలా వచ్చారు? నాన్నది గుత్తి, ఓకే. సో అమ్మది కర్ణాటక బళ్ళారి సైడ్. ఇంకా ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నది గుత్తిలోనే. సో ఇంకా ప్రాపర్ అనంతపూర్ వచ్చి సెటిల్ అయి ఉన్నాం. సెటిల్ అయిపోయారు. సో బేసికలీ వెరీ పూర్ ఫ్యామిలీ. ఓకే. అండ్ అమ్మ నాన్న ఇద్దరు కష్టపడి అయితే మంచి చూసుకున్నారు. అమ్మ టీచర్ అయ్యండి, నాకు స్కూలింగ్ అంతా ఫ్రీగానే నడిచింది. ఓకే. ఇంకా నాన్న సేల్స్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లాగా అన్ని చేసి ఈరోజు బీటెక్ వరకు అదే అంటే వాళ్ళు చాలా కష్టపడడం వల్లనే నేను బీటెక్ ఫ్రీ సీట్ రావడం కానీ క్యాంపస్లో సెలెక్ట్ కావడం కానీ ఓకే అవన్నీ అలా జరిగింది. అలా జరిగింది. మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, మీ ఛానల్ ఓపెన్ చేయగానే వీకెండ్ యూట్యూబర్ అని అయితే ఖచ్చితంగా బయో కనిపిస్తుంది. ఇప్పటికీ వీకెండ్ యూట్యూబరేనా? అంటే యాక్చువల్గా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వరకు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఫస్ట్ నేను చెన్నై ఎంఫోసిస్లో వర్క్ చేస్తుండే 4 ఇయర్స్. ఆ తర్వాత నేను కాగ్నిజెంట్ హైదరాబాద్ డిఎల్ఎఫ్ లొకేషన్కి వచ్చున్నాను. ఓకే. ప్యారలల్గా చేస్తుండగానే లాస్ట్ 1 ఇయర్ నుంచి అయితే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుండే. ఓకే. సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ ఓన్లీ సాటర్డే సండే ఓన్లీ వీడియోస్ మీద ఫోకస్ చేసుకుంటూ అంటే హ్యాండిల్ చేయలేకపోయినా యాక్చువల్గా. అంటే 1 ఇయర్ చేస్తున్నా కానీ 1 ఇయర్ తర్వాత ఈ సాఫ్ట్వేర్ అంతా రిసెషన్ జరగడం వల్ల జాబ్స్ అనేవి పోతున్నాయి, అంటే బర్డెన్ ఎక్కువైపోయింది మాకి. ఓకే. సో ఇంకా వర్క్ ప్రెజర్ ఎక్కువైపోయి యూట్యూబ్ని మేనేజ్ చేసుకోలేకపోవడం, వర్క్ని మేనేజ్ చేసుకోలేకపోవడం, ఏదో ఒక క్లంబ్నెస్ క్రియేట్ చేయడం అని అంటారు. అప్పుడు మామూలుగా ఈ పడవ మీదైనా కాలు పెట్టు, ఆ పడవ మీద కాలు పెట్టు, రెండింటి మీద పెట్టయితే పోలేవు అన్నట్టు. ఇంకా దానికోసం సరే కొద్ది రోజులు సాఫ్ట్వేర్ జాబ్ని హోల్డ్ చేద్దాం, వై కాంట్ ఐ కమ్ టు యూట్యూబ్ అని అనుకున్నాను. ఓకే. అందరూ అయితే ఇంట్లో అయితే తిట్టారు చాలా, యూట్యూబ్ అనేది ఒక 1-2 ఇయర్స్ ఉంటుంది, సాఫ్ట్వేర్ జాబ్ నువ్వు చేసుకోవచ్చు కదా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జాబ్ చేసేది కానీ యూట్యూబ్ చేసేది కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రెవెన్యూ ఇంపార్టెంట్. కరెక్ట్. నా హెల్త్ బాగుంటేనే కదా నేను ఆ రెవెన్యూ తీసుకొని నేను ఎంజాయ్ చేయడం కానీ తినడం కానీ ఏమని చేయొచ్చు. నా హెల్త్ బాగాలేనప్పుడు నేను మనీ తీసుకొని ఏం చేయాలి? హెల్త్ అంటే జస్ట్ ఒక బ్యాక్ బోన్ ఇష్యూ ఉన్నది, అండర్ ఐ, డార్క్ సర్కిల్స్ ఎక్కువైపోయినాయి, ఓన్లీ 3-4 అవర్స్ పడుకుంటుండే మీటింగ్స్ అంటూ కాల్స్ అంటూ యుఎస్ క్లయింట్ కాల్స్ అంటే అవి ఇవి అనుకుంటే మార్నింగ్ 3-4 వరకు కాల్స్ నడుస్తుండే. ఇంకా ఎట్లా తిరిగి నేను 10 o'clock వీడియో అప్లోడ్ చేయాలి. సో 3-4 అవర్స్లో ఎడిటింగ్ చేసుకుని నేనే ఎడిటింగ్ చేసుకుని డబ్బింగ్ చెప్పించుకుని అంతా ఇంటింటికి పోయి డబ్బింగ్ చెప్పించుకుంటుండే లేట్ నైట్ అయితే కూడా. ఓకే. ఇంకా అట్లా చేసి హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువైపోయినాయి. ప్రాపర్ స్లీప్ లేదు, ఓన్లీ 2-3 అవర్స్ స్లీప్ ఉంటుండే. ఇంకా సాటర్డే సండే పడుకుందాం అంటే అప్పుడు వీడియోస్ సరిపోయి. ఇంకా అందుకోసం అనేసి లాస్ట్ 5-6 డేస్ అయింది రిజైన్ చేసి ల్యాప్టాప్ సబ్మిట్ చేసేస్తున్నా. ఇప్పుడు వీకెండ్ యూట్యూబర్ కాదు, పర్మనెంట్ యూట్యూబర్. అంటే నా మీద నమ్మకం ఏంటంటే స్కిల్ ఉన్నది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేను ఈ హెల్త్ ఇష్యూస్ అన్ని చూపించి కూడా ఐ కెన్ గో బ్యాక్ టు సాఫ్ట్వేర్ జాబ్ అని నేను అనుకుంటున్నాను. ఓకే. అందుకోసం కొంచెం లిటిల్ బ్రేక్ అంతే. మరి 2-3 అవర్స్ స్లీప్ అంటే 100% అంటే 2-3 అవర్స్ అని కాదు కానీ ఆ వీడియో ఎడిటింగ్ బట్టి ఇప్పుడు ఇట్స్ ఎ స్మాల్ కాన్సెప్ట్ అంటే తక్కువ సేపు లో అయిపోతుంది ఎడిటింగ్. కానీ అది మంచి కాన్సెప్ట్ జనాలకి నీట్ అర్థం కావాలి అంటే ఇట్ విల్ టేక్ మోర్ దాన్ 3-4 అవర్స్ ఎడిటింగ్. ఓకే. ఇంకా అవన్నీ చేసి అవుట్పుట్ వచ్చి చెక్ చేసి పెట్టి అట్లా ఖచ్చితంగా అయితే డే అంతా స్పాయిల్ అయిపోతుండే. ఓకే. కాకపోతే అనిల్ కుమార్ మాసాని అనే ఛానల్ స్టార్ట్ అవ్వక ముందు మనం ఎంత మాట్లాడకూడదు అనుకున్నా, నేను వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు,
కానీ అనంతపూర్లో యూట్యూబర్స్ బయటకు వచ్చిందంటే ఒక ప్రశు బేబీ స్టార్టింగ్. మీరు ఆయన వీడియోలో స్టార్టింగ్ కనిపించారు, తర్వాత ఇంకొక వేరే పర్సన్ ఛానల్లో కనిపించారు, తర్వాత మీరు ఛానల్ పెట్టుకున్నారు. ఏంటి ఎలా స్టార్ట్ అయింది అసలు ఆ జర్నీ? అంటే ఈ జర్నీ యాక్చువల్గా కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ కంప్లీట్ వర్క్ ఫ్రమ్ వచ్చేసింది. సో నేను జాబ్ షిఫ్ట్ కొట్టే టైంకి కరెక్ట్గా షిఫ్ట్ కొట్టే 1-2 మంత్స్ నోటీస్ పీరియడ్లో డాడీకి చాలా సీరియస్ అయిపోయి బెంగళూరు సెయింట్ జాన్స్లో అడ్మిట్ చేయడం, ఇంకా ఆల్మోస్ట్ ఒక 30 డేస్ ఐసీయూలో ఉండే, 45 డేస్ నార్మల్ దీంట్లో ఉండే. ఆ 45 డేస్ ఉండడం, ఇంకా ఐ వాజ్ ఇన్ టు డిఫరెంట్ ట్రాన్స్, అంటే నాకు ఆ ట్రాన్స్ లేకుండా ఇంకా డాడీకి ఏమైనా అయిపోతుంది అన్న ఇది. నేను అమ్మ చెల్లి చాలా భయం వేసింది. నేను అమ్మ చెల్లి ఒకటి ఆ ట్రాన్స్ నుంచి బయటికి రాలిన టైంలో బయటకు వచ్చిన తర్వాత ప్రశు బేబీ కానీ వీళ్ళందరూ ఒక నా ఫ్రెండ్ ఒక ఆమె పరిచయం చేసింది అందరు. సో ఆమె పరిచయం చేయడం వల్ల ఫస్ట్ నాకు యాక్టింగ్ అయితే 100% రాదు, ఆమె టెక్కి యాక్టింగ్ అనేది నిజంగా నాకు తెలియదు. అప్పుడు వై కాంట్ ఐ గివ్ స్క్రిప్ట్స్ అని అనుకున్నా, స్క్రిప్ట్స్ ఇద్దాం అమ్మ నాన్న అమ్మ ఇంట్లో జరిగే స్క్రిప్ట్ ఇద్దామని అట్లా వీ హ్యాడ్ ఎ నైస్ ర్యాపో, స్క్రిప్ట్స్ డిస్కస్ చేసుకుంటుంటాము. సో అన్ఫార్చునేట్లీ ఐ యాక్టెడ్ విత్ ప్రశు బేబీ ఇన్ సింగిల్ వీడియో, ఓన్లీ సింగిల్ వీడియో వల్లనే ఒక వీడియోనే యాక్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఐ యాక్టెడ్ ఇన్ డిఫరెంట్ సమ్ అదర్ ఛానల్ లేటర్ అన్ నా ఇంకా ఈ సాఫ్ట్వేర్ జాబ్ ఫైనాన్షియల్లీ పూర్ అని ముందుగానే చెప్పున్నా. సో ఇఫ్ ఐ నీడ్ టు మీట్ మై ఫైనాన్షియల్ క్రైసిస్, సో నేను జాబ్ చేంజ్ కావడము ఏదో ఒకటి చేయాలి. యూట్యూబ్ అనేది నా ఛానల్లో కాకుండా వేరే దాంట్లో చేస్తున్నాయి కాబట్టి ఫైనాన్షియల్ ఐఎమ్ నాట్ దట్ మచ్ స్ట్రాంగ్. ఆఫీస్ వర్క్ ఫ్రమ్ అయిపోయింది, ఇంకా కరోనా ఇదైపోయింది, వీక్లీ 2 డేస్ రామన్నారు, ఇంకా 2 డేస్ రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతుంది అన్నట్టు అన్న అనుకున్నా. ఇంకా అన్ఫార్చునేట్లీ కాగ్నిజెంట్లో జాయిన్ అయిపోయింది. మా టీమ్ అంతా కోయంబత్తూర్లో ఉండడం వల్ల నాకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ ఓకే చేశారు యాక్చువల్లీ. సో ఈ టైంలో నా ఫ్రెండ్ ఒక ఆయన ఐ కాంట్ బి స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ యూ నో ఎడిటింగ్ యాక్టింగ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అన్నాడు. సో నాకు అనిపించింది చేయొచ్చు కదా అనేసి. సో ఫస్ట్ ఐ ఆస్క్డ్ మల్టిపుల్ పీపుల్ జాయిన్ అవుతారా, ఎంత మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్, 180 మెంబర్స్ ఉన్నారు ఛానల్ స్టార్టింగ్. 180 మెంబర్స్ అది కూడా ఎలా వచ్చారా? 180 కాలేజ్ డేలో ఒక చిన్న స్కిట్ వేసి ఉండే కాలేజ్ డే ఆ రోజు. ఆ వీడియో నేను కాలేజ్ డే వీడియోని నేను 7 ఇయర్స్ బ్యాక్ పెట్టున్నా. ఆ వీడియో వల్ల సంథింగ్ 180 మెంబర్స్ వచ్చారు. వచ్చిన తర్వాత 180 మెంబర్స్ వచ్చారు, నాకు సపోర్ట్ కావాలి అని అడుగున్నా. ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది ఉన్నారు అంటే ఇన్స్టాగ్రామ్ లో 3000 మెంబర్స్ ఉన్నారు, యూట్యూబ్ లో 186 ఉన్నారు. ఎదుగు, ఎదిగిన తర్వాత వస్తాం. 180 మెంబర్స్ చేయాలంటే కష్టం, ఎదగాలి నువ్వు ఫస్ట్ అన్నారు. సరే అని చెప్పేసి నేను ఒక్కడిని ఫస్ట్ 3-4 వీడియోస్ నో సపోర్ట్, ఓన్లీ డిఓపి నేను అంతే. ఓకే, సింగిల్ పర్సన్, ఎవరైనా పర్సన్ కావాలంటే వాయిస్ ఓవర్ ఇప్పిస్తుండే మా నాన్నతో కానీ మా అమ్మతో కానీ. సింగిల్ పర్సన్ స్క్రీన్ లో ఎవరు రాలేదు. ఫస్ట్ 4 వీడియోస్ సింగిల్ పర్సన్, ఒకే ఒక పర్సన్ వీడియో చేయగలుగుతాడా చేయలేడా అని చూపించున్నా. ఐ గాట్ అప్రాక్సిమేట్లీ 80-90 లాక్ వ్యూస్ టిల్ నౌ ఆ వీడియోకి. రీచ్ మంచిగా వచ్చింది. తర్వాత రిచ్ డాడ్ పూర్ డాడ్ అని నా కిడ్ అడగ ఒక ఆయన, మా కజిన్, మా ఎదురింటి పిల్లగాడు. సో ఆయన నేను వస్తానన్న, వీల్ డూ ఏ వీడియో అంటే నవనీత్ గారు. నవనీత్ కాదు, రిచ్ డాడ్ పూర్ డాడ్ లో నా కొడుకు జస్ ఉన్నాడు. జస్ మీ కొడుకు అప్పటికింకా వాళ్ళు టాపిక్ లేదు అసలు. ఈ రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే కాన్సెప్ట్ 6-7 లాక్స్ అప్పుడు వచ్చింది. సో ఆ టైంలో వచ్చారు సార్, అప్పుడు మాకి 1000 కూడా రాలేదు సబ్స్క్రైబర్స్. ఆయన వచ్చి చేస్తుంటే బాగా ఇంకా కొంచెం మంచిగా రన్ అవుతుంది. ఒక్కొక్కరు వచ్చారు. ఒక 1 లాక్ రావడానికి ఎంత టైం పట్టింది? 1 లాక్ రావడానికి అని కాదు, కానీ ఫస్ట్ ఒక 6-7 వీడియోస్ 1000 సబ్స్క్రైబర్స్ కూడా రాలేదు. అందరూ అడుగుతున్నారు, నువ్వు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావు వీళ్ళకి హెల్ప్ చేస్తున్నావు, పోయి అడగచ్చు కదా సబ్స్క్రైబ్ కమ్యూనిటీ పోస్ట్ పెట్టమను, రీల్ పెట్టమను, ఏదో ఒకటి స్టోరీ అయినా పెట్టమను. కనీసం అడగలేదా మరి మీరు? అడగాలనిపించలేదు. అందర్ కంటెంట్ ఉంటే జనాలు మన దగ్గర మన వ్యూస్ వస్తాయి, చూస్తారు, వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కానీ స్టార్టింగ్ హెల్పింగ్ హ్యాండ్ అంటే మనం చేసాం కదా, మనకు కూడా ఎవరైనా చేస్తే ఉండాలి. కానీ నాకు అనిపించింది ఏమో చూద్దాం ఒక 10 వీడియోస్ అని. అన్ఫార్చునేట్లీ 7th, 8th, 9th వీడియో అనుకుంటా ఆ వీడియో రీచ్ బాగా వచ్చింది. సో జనాలకి తెలిసింది ఈయన ఛానల్ పెట్టాడు, ఈయన ఛానల్లో వీడియో ఉంటాయని. సో తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఏ జోన్ పిక్ చేసుకుందాం. కామెడీ అంటే చాలా మంది చేస్తున్నారు, ఏది ముట్టుకున్నా ఏదో ఒకటి చేస్తున్నారు. సో నేను వై కాంట్ ఐ మేక్ డిఫరెంట్, అంటే వై కాంట్ ఐ థింక్ డిఫరెంట్ అన్నట్టు సరే స్కామ్స్ గురించి చేద్దాం. సో ఈ స్కామ్స్ అనే టాపిక్ మెయిన్. ఇప్పుడు స్కామ్స్ గురించి అంటే ఏ ఒక్క స్కామ్ అయినా మన అనిల్ కుమార్ మాత్రం ఛానల్లో 100% ఉంటుంది. ఏ స్కామ్ అయినా జనాలకి ఈ స్కామ్ జరుగుతుంది, జరగబోతుంది అల్లని తెలియకముందే నా ఛానల్ అయితే 100% ఉంటుంది. రీచ్ ఉండని లేకుండా ఒక ఇద్దరు మారిన చాలా ఇంటెన్షన్తోనే వీడియోస్ తీస్తుండే. ఒకసారి బీటెక్ లో నాన్న, నేను బీటెక్ లో ఉన్నప్పుడు బీటెక్ లో ఉన్నప్పుడు నాన్నకి మాకు షాప్ ఉండే, బట్టల షాప్ ఉండే. సో ఇట్లా ఫోన్ పే మీరు మనీ కాదు, ఇప్పుడు అంతా డిజిటల్ మార్కెట్ ఇండియా అయిపోయింది, ఫోన్ పే స్కానర్ బయట పెట్టేసుకోండి, స్కాన్ చేస్తే డబ్బులు డైరెక్ట్ అకౌంట్ పడిపోతాయి, మీరు ఎందుకు క్యాష్, ఇంకా క్యాష్ నట్లా అని ఏదో మోటివేట్ చేసి డాడీకి ఇవ్వమన్నా. డాడీకి అంత నాలెడ్జ్ లేదు. సో చెప్పి ఇంటి నమ్మేశాడు, ఫోన్ పే బయట స్కానర్ పెట్టారు, స్కానర్ పెట్టి స్కాన్ చేయండి, మీరు ఫస్ట్ మీ ఫోన్ పే వర్క్ అవుతుందో చెక్ చేసుకోండి అని చెప్పేసి ఒక 20-30,000 వరకు లాగేసుకున్నాడు. డాడీ టెన్షన్ పడుతుంది, ఇంటికి వచ్చాడు, 20,000 పోయిందిరా అది.
ఇంకా ఆ టైంలో నేనేం చేయగలను, నాకేం నాలెడ్జ్ ఉన్నది, నేను బీటెక్ ఫస్ట్ ఇయర్, నేను ఏం చేయగలుగుతాను, నాకేమీ తెలియదు చేయడానికి, ఇట్లా జరిగిందిరా అంటే సరే ఏం చేస్తాను ఫస్ట్ ఎక్కడికైనా కంప్లైంట్ చేయడానికి వెళ్ళున్నాం, మాకి మేము ఎక్స్పెక్ట్ చేసిన రెస్పాన్స్ అయితే రాలేదు. సో ఫస్ట్ అంటే ప్రతి ఒక్కరు ఎవరికి చెప్పినా ప్రతి ఒక్కరు ఫస్ట్ అన్నమాట ఏంటంటే పోగొట్టుకునేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి, పోగొట్టుకున్న తర్వాత నిత్యం పోగొట్టుకున్న రాదు అని చేసిన డాడీ చాలా బాధపడింది. అప్పుడు 20,000 అంటే చాలా అండ్ మాకి 20,000 అంటే ఇంకా చాలా పెద్ద అమౌంట్. ఇంకా ఆ ట్రాన్స్ఫర్ నుంచి రావడానికి డాడీకి 2-3 మంత్స్ పడింది. సరే అని చెప్పేసి ఇంకా అప్పటికి మేము ఏం చేయలేము. తర్వాత అనుకున్నాం మా డాడీకి 6 ఇయర్స్ బ్యాక్ జరిగింది కదా, ఇలాంటి ఎంతో మంది ఫాదర్స్ ఖచ్చితంగా డే అంతా కష్టపడతా ఉంటారు, డే అంతా కష్టపడి ఎవరో ఎక్కడి నుంచో జస్ట్ ఒక సింగిల్ లింక్ పంపించి డబ్బులు కొట్టేస్తున్నారు అంటే వాళ్ళ కష్టాలు తెలుసు. మా నాన్న లాంటి ఎంతో మంది నాన్నలు ఎంతో కష్టపడుతుంటారు మిడిల్ క్లాస్, ఎందుకంటే చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళే, డే ఎంత కష్టపడేది ఆ రోజు గడవాలని. సో ఆ డబ్బుల్ని ఎందుకు పోయికాంట్ హెల్ప్ అంటే నా వీడియోస్ ద్వారా ఎడ్యుకేట్ ఎందుకు చేయకూడదు అని అనుకుని అలాంటి స్కామ్స్ గురించి చూస్తున్నా. ఒక స్కామ్ అని కాకుండా ఆల్ టైప్ ఆఫ్ స్కామ్స్, అసలు ఈ స్కామ్ ఉంటుందా మార్కెట్ లో అన్న స్కామ్ కూడా చేసేసి ఎవరికి తెలియని ఓ ఇది ఒక స్కామ్ ఉందా అనుకునే వీడియో కూడా ఖచ్చితంగా అనిల్ కుమార్ మాసాని ఛానల్ లో ఉంటుంది. మొన్న ఒక ఆయన కమెంట్ చేసిండు, అన్న నీ స్కామ్స్ ఇవంటి స్కామ్స్ ఎప్పుడో చూసినాం అని అనుకున్నాము. ఒకటి బ్లూ బగ్గింగ్ అనే స్కామ్ నిజంగా ఉన్నదని తెలుదు, అంటే అది ఒక ట్రాప్. బ్లూ బగ్గింగ్ అనేది బ్లూటూత్ ద్వారా మన ఫోన్ యాక్సెస్ చేయడం, నిజంగా అది నాకు రియల్ గానే జరిగింది. నేను యాక్సెస్ ఇచ్చే టైంకి నేను నో అనుకున్నా, దానికి 10 మినిట్స్ ముందు నీ వీడియో చూస్తున్నా జరుగుతుందని అని. సో అలా ఎవరైనా జస్ట్ ఒక ఇద్దరు మారినా చాలన్న ఇంటెన్షన్ తో నేను ఓన్లీ స్కామ్స్ మీద ఫోకస్. కానీ స్కామ్స్ స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగానే ఉంటారు, ఎందుకురా నీకు ఈ కామెడీనో లేదంటే ఫన్నో ఏదో ఒకటి ఇలాంటి వీడియోస్ చేస్తే వర్కౌట్ అవుతుంది కదా అని ఉంటారు కదా. 100% అన్నారు. ఏమన్నారంటే ఇప్పుడు సబ్స్క్రైబర్స్ కి, ఇప్పుడు నువ్వు ఒకసారి మార్కెట్ లో చూడు, టాప్ మోస్ట్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఒకటి కామెడీ కంటెంట్ అయినా చేస్తూ ఉండాలి, లేదంటే కంప్లీట్ ఎమోషన్ కంటెంట్ అయినా చేస్తూ ఉండాలి. అవరెండు కాకుండా నేను స్కామ్స్ చేస్తాను, ఎడ్యుకేట్ చేస్తాను, అవేర్నెస్ చేస్తాను అంటే మనిషి ఉన్నంత బిజీ షెడ్యూల్లో టైం కేటాయించుకొని నీ వీడియోలు చూసి నేర్చుకుంటాడు అని నీకు నమ్మకం ఉందా అంటే నేర్చుకుంటానని నమ్మకం లేదు. కానీ నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఆయన డైలీ గడవాలంటే ఇప్పుడు ఒక అందరు అంటారు హ్యాపీ నవ్వితే ఆరోగ్యానికి మంచిది, రోజంతా మనిషి కష్టపడతా ఉంటాడు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇంటికి వచ్చిన తర్వాత ఒక నవ్వు వచ్చే వీడియోనో లేకుంటే ఒక స్మైల్ వచ్చే వీడియోనో చూస్తే హీ విల్ బి ఆ డే అంతా మర్చిపోతాడు, సంతోషంగా ఉంటాడు, అది ఆరోగ్యానికి కూడా మంచిది అంటారు. కానీ నా విషయంలో ఏంటంటే ఒకటి 2 థింగ్స్ ఉన్నాయి ఇందులో. ఒకటి యూట్యూబ్ ఛానల్ ఏ ఒక్క వీడియో స్క్రోల్ చేసినా ఒకటి ఖచ్చితంగా 100% కామెడీ ఉంటుంది. 9-9 కామెడీ వీడియోలు చూడని వెళ్ళండి. ఒక వీడియో 9 వీడియోల ఉపయోగం చేస్తాను నేను చెప్పాను, కానీ ఆ రోజంతా కష్టపడి సంతోషం కోసం యూట్యూబ్ ఓపెన్ చేస్తాడు, ఆ రోజంతా కష్టపడిన డబ్బు ఎక్కడికి పోకూడదని నా వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నా కదా. 9 వీడియోలు చూసి నవ్వి ఆరోగ్యం పెంచుకోమనండి. 10th వీడియో నా వీడియో వరకు వచ్చేసరికి ఆ వీడియో తెలిసి ఆ డబ్బులు పోగొట్టుకుండా ఉండడానికి ట్రై చేయండి అన్న ఇంటెన్షన్ తోనే స్టార్ట్ చేస్తున్నా. అన్ఫార్చునేట్లీ నిజంగా సబ్స్క్రైబర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్, బాగా ఆదరించారు, చాలా చాలా బాగా. అంటే అన్న నిజంగా ఈ స్కామ్ చేయన్న అంటే ఒక 80% ఆఫ్ స్కామ్ నాకు ఏదో చదవడం వలన ఆల్మోస్ట్ 20-30% అయితే సబ్స్క్రైబర్స్ అన్న నేను దీంట్లో డబ్బులు పోగొట్టుకున్నా అందులో డబ్బులు పోగొట్టుకున్నా అని వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ నా మైండ్ ద్వారా ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ తో బయటకు వస్తుంది. కానీ అంటే పెట్టి కొంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చి ఈ సపోర్ట్ వచ్చిన తర్వాత ఓకే, కానీ పెట్టినప్పుడు స్టార్టింగ్ ఎందుకురా ఛానల్, మనకి ఎందుకు చెప్పి వీడియోలు, నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేసుకో అని ఖచ్చితంగానే ఉంటారు అమ్మా నాన్నే అన్నారు. యాక్చువల్గా అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ దే ఆర్ నాట్ వర్కింగ్, అమ్మ నాన్న అంటే హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళిద్దరు ఏం చేయొద్దని చెప్పున్నా. సో నేనే ఫైనాన్షియలీ సపోర్ట్, నేను మా చెల్లి మ్యారేజ్ అయిపోయింది, మ్యారేజ్ చేసేంత వరకు దే టోల్డ్ మీ నాట్ టు లీవ్ సాఫ్ట్వేర్ జాబ్. అంటే అప్పటికి యూట్యూబ్ లేకుండే, బట్ నేనేం చేస్తున్నా అయినా పర్లేదు, ఐ కెన్ హ్యాండిల్, జాబ్ వదిలిపెట్టాను, యూట్యూబ్ వదిలిపెట్టాను, చెల్లి మ్యారేజ్ కూడా ఐ విల్ బి దేర్ ఫర్ ఫైనాన్షియల్ సపోర్ట్ అని 3 హ్యాండిల్ చేస్తున్నా. మ్యారేజ్ అయిపోయిన తర్వాత అమ్మ నాన్న అన్నారు యూట్యూబ్ ఛానల్ పెట్టి, ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కానీ గుర్తింపు తెచ్చుకునేది కొన్ని యూట్యూబ్ ఛానల్స్, రెవెన్యూ జనరేట్ చేసే కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్. ఏం సాధించగలవా, నీకు లేని జోనర్, నీకు ఇన్ని టెక్నాలజీస్ దీని గురించి తెలుసు, ఇన్ని సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేసినావు, సాఫ్ట్వేర్ లో మంచి మంచి ప్యాకేజ్ ఇస్తారు, లగ్జరియస్ లైఫ్ డే టు, అంటే ఒక వీకెండ్ నువ్వు 5 డేస్ కష్టపడాలనుకుంటున్నావు కానీ నువ్వు అనుకున్నది నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని డ్రీమ్, నువ్వు నచ్చిన దాంట్లో చేయాలా అని అన్నారు. వద్దు కష్టం మనకి చేయలేము, తొక్కేస్తారు ఎవరో ఒకరు, అయినా లేదు నాకు నమ్మకం ఉన్నది నేను చేద్దాం అనుకుంటున్నా, ఎడ్యుకేట్ చేద్దాం జనాలు, తెలియదు చాలా వరకు తెలియదు. ఆ టైంలో వాట్ మేడ్ యూ స్ట్రాంగ్ అసలు, అంటే అందరూ మోస్ట్లీ మీ ఫ్యామిలీ మొత్తం చెప్పే ఉంటారు బయట మీ ఫ్రెండ్స్ కానీ, ఎందుకురా నాయన నీకు అంత ఈజీ కాదు యూట్యూబ్ ఛానల్ పెట్టడం అనే ఉంటారు కదా, ఆ టైంలో అయినా కూడా నిలబడి చేయడం, వాట్ మేడ్ యూ స్ట్రాంగ్? అంటే స్ట్రాంగ్ అంటే నిజంగా కామెడీ ఉంటుంది ఆన్సర్, బట్
ప్రతి ఒక్క సిచ్యువేషన్ని ప్రతి ఒక్క సందర్భాన్ని ఎదుర్కొని స్ట్రాంగ్గా నిలబడుకోవాలి అన్నదైతే నేను ఒక క్రికెట్లో ఆర్సీబీ టీం అయితే చూసి నేర్చుకున్నాను. ఐఎమ్ బిగ్గెస్ట్ డివోటీ ఆఫ్ ఆర్సీబీ, విరాట్ కోహ్లీ ఫ్యాన్ నేను. ఓకే, సో లాస్ట్ 30 నిమిషం నుంచి కప్పు కొట్టలేదు. కరెక్ట్, ఆర్సీబీ మ్యాచ్ జరుగుతుంది అంటే నేను ఆ రోజు నైట్ వెరీ టెన్స్. నా పబ్లిక్ ఎగ్జామ్స్, మెయిన్ ఎగ్జామ్స్, ఈ ఎగ్జామ్స్ కూడా అంత అష్యూర్ గాను అది జరుగుతుంది. ఎట్లా జరిగి 100% లో ఖచ్చితంగా ఏదో ఒక సందర్భం ఓడిపోతుంది. ఓడిపోతే ఐ విల్ బి గెటింగ్ 100 to 150 కాల్స్. ఏదో స్టేటస్ పెట్టున్నావు, అది పెట్టున్నావు, చేద్దామన్నావు, చెప్తానన్నావు, మీ వాళ్ళు చూసినావు ఆల్అౌట్ అయ్యారు, ఎందుకురా మీ వాళ్ళకి టీం అని 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 నేను అనిపించుకొని ఒకటా రెండా 14 ఇయర్స్ నుంచి సీజన్ పెట్టిన ప్రతిసారి గెలిచినప్పుడు నేను ఎవరికైనా షేర్ చేసుకుందాం అనుకున్నా నాకు షేర్ చేసుకోవాలనిపించదు. నేను ఈ గెలుపుని షేర్ చేసుకుని ఫ్రెండ్స్కి ఆర్సీబీ టీం గెలిచింది అంటే గెలిచినప్పుడు నా ఒక ఫోనే, ఓడిపోయినప్పుడు నాకు 100 ఫోన్లు వస్తాయి, చూసావా ఇది ఇదని. సో అది నిజంగా అంటే ఒక లైఫ్లో ఒక హార్డ్నెస్ని నేను ఒక గెలవగలను, నేర్చుకోగలను, చేయగలను అంటే ఒక ఆర్సీబీ ఫ్యాన్ కాబట్టి నేను 100% నాకు అనిపించింది నేను చేయగలను. ఎన్నో 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 మాటలు అయితే ఉన్నా, ఎన్నో మాటలు యూట్యూబ్ అనే సాఫ్ట్వేర్ పక్కన పెడితే ఈ దీని ద్వారా ఎన్నో మాటలు కనిపించుకున్నా, ఎన్నో మాటలు. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మోటివేట్ చేస్తా వేరే టీమ్ కి పో, ఇన్ని తిట్టించుకొని ఇన్ని అనిపించుకొని అంటే ఆర్సీబీ అనగానే ఎందుకురా అందంగా లేదని అమ్మని మార్చగలమా? సో నాకైతే 100% అతో కాదు, విరాట్ కోహ్లీ ఫ్యాన్ నేను, ఏమైనా కానీ ఆర్సీబీకి సపోర్ట్ అన్నట్టు ఆ థింగ్స్. కానీ నిజానికి ఎన్ని టీమ్స్ ఉన్నా ఆర్సీబీ ఆడుతుందంటే ఒక్కసారి గెలవకపోయినా ఆర్సీబీకి ఉన్నంత మంది ఫ్యాన్స్ ఇంకే టీంకి ఉండరు. అది ఆర్సీబీ 100% లేరు, బట్ ఇప్పటికీ ఎప్పటికీ బాధ పెడుతూనే ఉంది. వన్ ఫైన్ డే వస్తుంది, మనకు ఒక రోజు అయితే నమ్మకం అయితే 100% ఉన్నది. వి విల్ వెయిట్ ఫర్ దట్ డే అంతే. అలా అనుకున్నారు, అదేనా దట్ మేడ్ యు స్ట్రాంగ్? అంతే, ఇంకా అన్ని మాటలు అనిపించుకున్న తర్వాత నాకు ఇవన్నీ పెద్ద చిన్న చిన్న మాటలు అనిపించినాయి నాకు. కరెక్ట్, సరే చేద్దాం, చేసి నిలబడుకుందాం అని. స్టార్టింగ్ లో లేకుండే సపోర్టే లేదు, నేను మా ఫ్రెండ్ ఇద్దరము, తర్వాత నవనీత్ రిచ్ డాడ్ పూర్ డాడ్ లో నవనీత్ ఆయన గానీ, తర్వాత మా తమ్ముడు కానీ అందరూ రావడం జరిగింది. ఇంకా కొత్త వాళ్ళు అయితే ఇన్వాల్వ్ చేసుకోవాలనిపించలేదు. ఎందుకంటే నా థీమ్ ఏంటంటే అందరూ అంటారు ఉన్న ఫేసెస్ ఎప్పుడు వీ ఫేసెస్ అని యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తే బోర్ కొట్టదా జనాలకి అని. నేను ఫేసెస్కి ఇచ్చే ఫేసెస్ని పెట్టుకొని చేయాలి, బోర్ కొడతాను మీరు అంటారు, కానీ నా ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ కంటెంట్ ఉన్నాను నా దగ్గర. ఆ కంటెంట్ చూస్తే ఫేసెస్ మీద డిపెండ్ ఉంది, కంటెంట్ మీద ఫోకస్ వెళ్ళిపోతుంది జనాలందరికీ. ఆ కంటెంట్ కాంటెక్స్ట్ మీద జనాలకి వెళ్ళిపోతే జనాలకి ఫేస్ ఏం సంబంధం, జనాలకి కావాల్సింది ఒక అద్భుతమైన అవుట్పుట్. సో ఈ వీడియో చూడడం వల్ల ఇది నేర్చుకున్నావు అని ఒక ఇంటెన్షన్ కావాలన్న ఉద్దేశంతో నేను ఓన్లీ 4 పీపుల్తోనే రన్ చేస్తున్నా యూట్యూబ్ ఛానల్ ఇప్పటికీ. నేను, నవనీత్ కానీ, మా తమ్ముడు కానీ, ఒక ముగ్గురు, అట్లా ఒక నలుగురు, మా నాన్న, నలుగురు. అంతకుమించి వేరే వాళ్ళని తీసుకోవాలని ఇంటెన్షన్ కాదు, కానీ ఐ కెన్ హ్యాండిల్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, స్టార్టింగ్ లో ఇంతమంది మాట్లాడినా, స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీకు సపోర్ట్ చేసిన ఒక పర్సన్ అంటే ఎవరని చెప్తారు? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే ఒక పర్సన్ అంటే నా ఫ్రెండ్. యాక్చువల్లీ హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ 23 ఇయర్స్ లాస్ట్, అంటే 23 ఇయర్స్ నుంచి ఇద్దరం వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. పుట్టిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి ఇద్దరు చేతులు పట్టుకొని స్కూల్కి పోతుండే. వాళ్ళమ్మ మా అమ్మ చెప్పేది ఒకటే మాట, ఎవరు పిలిచినా మాట్లాడకండి, ఎవరు ఎక్కడికి పోకండి, స్కూల్కి పోవాలి, ఇంటికి రావాలి అని. పోయి అట్లా వస్తుండే, ఇంకా 10th క్లాస్ వరకు ఒకటే స్కూలే, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఒకటే స్కూలే. బీటెక్ కొన్ని నాకు ఫ్రీ సీట్ రావడం వల్ల, ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ లేకపోవడం వల్ల ఆయన బెంగళూరులో, నేను ఇక్కడ. తర్వాత ఇట్లా అంతా జరిగి యూట్యూబ్ అన్న టైంకి నేను కెమెరా పట్టుకుంటాను, వీడియోలు స్టార్ట్ చేయి, నాకు వీడియోలు ముందరకు రావడానికి సిగ్గు, నువ్వు చెయ్యి, ఐ విల్ బి దేర్ అని అట్లా చేయడం వల్ల ఒకటే కంచం, ఒకటే మంచం, ఒకటే అంత ఫుడ్. ఇద్దరు అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా, అంటే నేను నాకు బోర్ పెడితే వాళ్ళ ఇంటికి పడుకోవడం, నా ఆకలి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం, అట్లా జస్ట్ మా ఇల్లు ఆ ఇల్లు అనేది లేదు, ఏ ఇంట్లో ఇంట్లో ఉన్నట్టే. ఓకే, అని ఈ రోజు వరకు ఇప్పటి వరకు హీస్ దేర్ హీస్ మై బిగ్గెస్ట్ సపోర్టర్ నేను అనుకుంటాను. పేరు చెప్పలేదు, నికేష్ అని. నికేష్, ఓకే నికేష్ గారు, థ్యాంక్ యూ అండి. మీరంత సపోర్ట్ చేయకపోతే ఖచ్చితంగా ఇలాంటి పర్సన్ మా ముందుకైతే వచ్చేవాళ్ళు కాదు. థ్యాంక్ యూ. ఆ తర్వాత ఇందాకే అన్నారు మమ్మీకి డాడీకి ఇద్దరికి హెల్త్ బాగాలేదు అని. ఏం బాగాలేదండి? హెల్త్ బాగాలేదు అంటే అమ్మకి యూటెరస్ రిమూవల్ జరిగింది. సో అది కొంచెం లేడీస్ ఇష్యూ. సో అది జరగడం వల్ల షీ వాస్ సంథింగ్ డౌన్, అంటే అమ్మకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా ఉన్నది. సో ఫింగర్స్ దగ్గర అంతా స్వెల్లింగ్ రావడం, ఇట్లా బెండ్ చేయకపోయి రావడం, కూర్చుంటే లేవలేకపోవడం అలా. సో అమ్మ టీచింగ్ చేస్తూ ఉండే, నేను 10th క్లాస్ వరకు ఉన్నప్పుడు చేస్తుండే, తర్వాత వద్దు అని చెప్పేసి ఒక షాప్ అయితే పెట్టుకున్నారు అమ్మ నాన్న ఇద్దరు ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ అవడానికి. ఇంకా నాన్నకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, యాక్చువల్గా చాలా ఉన్నాయి, అంటే ఆల్మోస్ట్ షుగర్, బీపీ, ప్యాంక్రియాస్, పైల్స్, ఆల్మోస్ట్ చాలా టైప్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. కానీ ఒకటి ఏంటంటే నిజంగా డాడీకి అయితే నిజంగా ఆయన ఉండడం నిజంగా నాకైతే చాలా సంతోషం, వెరీ వెరీ పెద్ద సపోర్ట్. ఎందుకంటే ఆయన ఎంత హెల్త్ ఇష్యూస్ ఉన్నా, నాన్న షూట్ అనేది లే అంటే రే పెట్టుకుందాం రా అంటాడు, సరే అంటేనే 2 మీటర్ రెడీ అయ్యి పదా, లేనన్నావు అంటే వచ్చిన తర్వాత పడుకుంటా లే పదా అని.
టూ త్రీ టేక్స్ తీసుకుంటాడు. ఇంకా కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తాడంటే రాకుంటే ఒక టూ మినిట్స్ ఆగని చెప్పి పోయి డైలాగ్ పట్టి కొడుతుంటాం, ఇట్లా ఇట్లా చెప్పాలి ఇట్లా చెప్పాలి అని చెప్పి డబ్బింగ్ డబ్బింగ్ ఏ టైంలో నన్ను అది లేట్ నైటే డబ్బింగ్ ఉంటుంది. ఎప్పుడు డబ్బింగ్ ఉన్నప్పుడు డబ్బింగ్ అంటే మార్నింగ్ పెట్టుకోవచ్చు కదా అంటాడు. సర్లే మార్నింగ్ అయిపోదులే అంటే పెట్టుకో చెప్తాను వచ్చి అంటాడు. పోయి చెప్పడం కానీ ఫుల్ చాలా సపోర్ట్. అమ్మా నాన్న సపోర్ట్ అయితే చాలా అద్భుతంగా ఉండేది. అంటే బయట వాళ్ళు అమ్మా నాన్న ఫస్ట్ వద్దన్నారు, తర్వాత వేరే వాళ్ళు ఎంతమంది వచ్చి అమ్మా నాన్నకి సాఫ్ట్వేర్ జాబ్ చూపించి మీకేం తెలియన్నది యూట్యూబ్లో పంపిస్తున్నారు ఎట్లా ఇట్లా అంటే వాళ్ళు అన్నారు మాకు ఆయన మీద నమ్మకం ఉన్నది, ఆయన ఏం చేసైనా ఏమైనా చేయగలడనైతే నమ్మకం ఉన్నది. ఆయనకి ఈ టైంలో కావాల్సింది ఒక మోటివేషన్, ఒక సపోర్ట్, అది ఇస్తాం చాలు. కొడుకు మీకు అంతకంటే ఏం కావాలా అంతే. అమ్మా నాన్న ఎవరు ఇప్పుడు మా అమ్మ నాన్న ఎవరేమన్నా వాళ్ళు వచ్చిన చెప్పారు, వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. నేను ఇప్పుడు ఎవరు అనలేదు అంటే మస్తు మంది అంటారా నాకు పెద్దగా అదేం అనిపించలేదు, నాకు నమ్మకం ఉన్నది చెప్పు అని వాళ్ళంతకు వాళ్ళు చిన్న చిన్న కాన్సెప్ట్ తీసుకురావడం, ఏ ఇది ఇట్లా జరిగింది అని చాలా అంటే కామెడీ ఉంటాయి కాన్సెప్ట్. అంటే ఆ కాన్సెప్ట్ తీసుకురావడం ఇండేషన్ నాకు నచ్చింది. అమ్మ నాన్న ఇద్దరు తీసుకొస్తారు, ఇది చేయొచ్చు కదరా ఇది చేయొచ్చు కదరా అని ఒకసారి డాడీ అయితే నా దగ్గర ఒక ఎక్సలెంట్ కాన్సెప్ట్ ఉన్నది నువ్వు మెస్మరైజ్ అయిపోతావు అన్నాడు. అవునా నో అని లేను అంతగా చెప్పినా. సరే చెప్పాడు అంటే మామూలుగా ఫోన్స్ తీసుకునేటప్పుడు జోబులో ఫోన్స్ పెట్టుకుంటాము, ఫోన్స్ దగ్గర డబ్బు కూడా పెట్టుకుంటాం, ఫోన్ తీసినప్పుడు డబ్బులు దగ్గర కింద పడిపోతే దీని గురించి జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేద్దాం రా అని ఆ పక్క చేద్దాం రాడు. అంటే నాది మన 100 రూపాయలు పోయింది తెలుసా అర్థం అంటే ఎత్తికిన అంటే అట్లా సపోర్ట్ అయితే అమ్మా నాన్న సపోర్ట్ నిజంగా ఫ్యామిలీ సపోర్ట్ అంటే అమ్మా నాన్న నుంచి దీవచ్చమైన సపోర్ట్ ఉన్నది. వాళ్ళ సపోర్ట్ ఉంది. వాళ్ళ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫినాన్షియల్ ఇష్యూ అయితే మీకు ఉండే ఉంటుంది. మీరు ఇందాక చెప్పారు ఆల్రెడీ పూర్ ఫ్యామిలీ ఇద్దరికి హెల్త్ బాగాలేనప్పుడు ఎలా మెయింటైన్ చేశారు అంటే నాకు ఈ కంపెనీ నుంచి ఇది ఉండే అంటే లాస్ట్ 10 డేస్ 7 డేస్ వరకు నేను రిజైన్ చేసిన 7 డేస్ కదా అయింది, 7 డేస్ వరకు నా కంపెనీ నుంచి హెల్త్ ఇష్యూస్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండే. సో డాడీకి అప్పుడు ఆల్మోస్ట్ 7 to 9 lakhs వరకు అయింది. సో నాకు 12 lakhs ఇన్సూరెన్స్ ప్రీమియం ఉంటే దాని ద్వారా మేనేజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఐ నీడ్ టు టేక్ సమ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు తీసుకోవాలి అంటే అంకుల్ లాంటి ఇద్దరిని జాగ్రత్తగా చూసుకోవాలి అంటే. ఓకే మరి అంకుల్ సపోర్ట్ ఖచ్చితంగా మీకంటే నేనైతే నిజంగా చెప్పాలంటే నేను అంకుల్కే చాలా పెద్ద ఫ్యాన్. ఈ విషయం నేను అంకుల్ కూడా చెప్పున్నాను ఒకనొక సందర్భంలో. నాకు అంకుల్ వీడియోస్ అంటే చాలా న్యాచురల్గా చాలా సైలెంట్గా చేసినా చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. అసలు అంకుల్ వీడియోస్లోకి రావాలనే ఆలోచన ఎక్కడొచ్చింది, ఎందుకు వచ్చింది అంటే యాక్చువల్గా ఒక డాడీ రోల్ కావాలి. మమ్మీకి అయితే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఓకే విపరీతమైన కెమెరా ఫియర్ అంటే కెమెరా ముందుకు రావడానికి ఇప్పటివరకు రాలేదు. ఇప్పుడు ఒక్క వీడియోలో వచ్చింది, జస్ట్ ఒక్క వీడియోలో ఎందుకు వచ్చింది అంటే నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అదొక వీడియో నేను లేడీస్ గురించి సమ్ పర్సనల్ ఇష్యూస్ గురించి ఒక వీడియో చేస్తున్నా. అంటే లేడీస్ ఎలాంటిది తీసుకోవాలి, హెల్త్ కేర్ ఎలాంటిది తీసుకోవాలి, న్యూట్రిషన్ ఎట్లా పాటించాలి అని ఒక లేడీస్ పరంగా. సో ఐ కాంట్ కమ్ ఇన్ టు ద కెమెరా అండ్ ఐ కాంట్ టెల్ అంటే నేను చెప్పలేను ఎలా. అమ్మని అడుగున్నా, అమ్మ ఇది నువ్వు చెప్తేనే బాగుంటుంది, లేడీస్ అందరికి ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఒక ఒక ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకుంటే ఎలా ఉంటుంది ఇవన్నీ నువ్వే చెప్పాలి, నువ్వు చెప్తేనే వింటారు అంటే సరే అన్నది. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ వీడియో. ఆ వీడియో వచ్చింది, చెప్పింది, అది మంచి హిట్ కూడా అయింది. అండ్ ఇంకొకటి మోకాళ్ళ నొప్పుగా ఒక వీడియో చేసింది అనుకుంటా. 2 వీడియోస్ తర్వాత నుంచి అమ్మ నేను రాలేదన్నది. ఇంకా డాడీకి హెల్త్ ఇష్యూ అని చెప్పున్నా, హెల్త్ ఇష్యూ అన్నప్పుడు అమ్మ నేను గుండు కొట్టి చేసుకుంటాను షిరిడీకి వచ్చి మా ఆయనకి బాగైతే అన్నది. అది అన్ఫార్చునేట్ రీసెంట్ 1 మంత్ బ్యాకే ఆమె షిరిడీకి వెళ్ళడం గుండె చేసుకోవడం జరిగింది. ఇంకా ఆమె నేను రానరా ఇప్పుడు కొద్ది రోజులు టైం కావాలన్నది. ఇంకా డాడీ తెలుసు, డాడీకి నా కష్టం ఎట్లా ఉంటుంది అనేసి. ఇంకా డాడీ నేను వస్తా నేను చేస్తాను పదా అని. అండ్ వెరీ నార్మల్, జస్ట్ అంటే ఓవర్ యాక్షన్ చేయడం కానీ ఇట్లా డైలాగ్ ఇట్లా ఎప్పుడు సింపుల్ బేసిక్ జనాలకు అర్థం కావాలి. ఒక నాన్న ఎలా చెప్తాడు పిల్లలకి అన్నట్టే ఉండాలని చెప్తాడు. ఎట్లా చెప్పంటే ఎట్లా చెప్తే ఉన్నది జనాలకు అర్థమేది కావాలి కదా, నీట్గా చెప్తాను నేను అని నీట్గా చెప్తాడు. సైలెంట్గా కామ్గా యాక్షన్ ఏం చేయరు, ఎలా చెప్పేస్తారు జస్ట్ నీట్గా కంఫర్టబుల్గా అంటే జస్ట్ ఆ రోల్కి ఇన్వాల్వ్ అయిపోయినట్టు ఇదా డైలాగ్ సరే నాన్న జాగ్రత్త నాన్న డాడీ ఎక్స్ప్రెషన్ ఏంటి దేనికి ఎక్స్ప్రెషన్ అందరు ఒకరు చూపించే పద్ధతి ఒకలా ఉంటుంది వీళ్ళు చూపించే పద్ధతి ఇలా ఉంటుంది నా ఎక్స్ప్రెషన్ ఏంటి అని చెప్పిండు. తర్వాత ఇంకా సరే ఇంకా ఆయన వీడియోస్ రావడం అన్ని అవుట్పుట్ నాకు మంచి రిజల్ట్ రావడం కూడా మంచి జరిగింది. అలా కంటిన్యూ చేశారు. మళ్ళీ మీకు కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చి కొడుకు ఒకడు ఉన్నాడు జస్సు. జస్సు అది అయితే ఇంకా నవనీత్ ఆయన గురించి చెప్పాలంటే సో ఆయన కంప్లీట్లీ యాక్టర్. అన్నపూర్ణ స్టూడియోలో ఆయన యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి నేర్చుకున్నాడు. సో యాక్టింగ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆపర్చునిటీస్ వెరీ తక్కువ ఉండే అప్పుడు. తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత మస్తు మంది ఆయనకు అడిగినారు షార్ట్ ఫిల్మ్ చేద్దాం వెబ్ సిరీస్ చేద్దాం అని. ఎంత ఏం చేయాలనుకున్నా మినిమం ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి, ఫైనాన్షియల్గా పెట్టుకోవాలి ఆయన కూడా. కరెక్ట్ అంటే ఆయన సరే చేద్దాము అని అనుకున్న ఒక 2-3 షార్ట్ ఫిల్మ్స్ ఏమన్నా అంటే నైట్ వరకు ఆయన హీరో. మార్నింగ్ 11 o'clock షూట్ స్టార్ట్ 11 o'clock ఆడు ఉండాలి. మామూలుగా లొకేషన్ దగ్గర ఉండాలంటే 11 o'clock హీరో మారిపోతూ ఉండే 3 షార్ట్ ఫిల్మ్స్కి ఇలానే జరిగింది.
వెళ్ళిన్నాడు ఏరా అంటే లేదు కొంచెం సంథింగ్ ఇష్యూ జరిగింది సారీ నెక్స్ట్ టైం నువ్వే అట్లా 2-3 జరిగిన తర్వాత ఆయనకి అనిపించింది నేను ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఉండాలి అట్లీస్ట్ నాకు కొంచెం ఫేమ్ అన్న ఉండాలి నేను ఏదైనా చేయాల్సింది అన్న టయానికి ఆయన నాకు 10 ఇయర్స్ నుంచి తెలుసు వచ్చాను నేను జాయిన్ అవుతా చేద్దాం అన్నట్టు సో ఇంకా నా ఫ్రెండ్ ఆయనకి ఈ ఇంట్రెస్ట్ ఉన్నది కదా వై కాంట్ ఐ సపోర్ట్ అని చెప్పేసి నా వీడియోస్లో మంచి మంచి రోల్స్ అంటే ఒక జనాలకు ఒక చేసి ఒక ఇప్పుడు స్కామ్స్ అంటే మోసాన్ని చేసేవాడు ఉండాలి మోసం జరిగినప్పుడు తెలియజేసి అది అవేర్నెస్ క్రియేట్ చేసేవాళ్ళు ఉండాలి నేను అది అనుకున్నా చేద్దాం అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనుకున్నా కానీ ఎందుకు నాకు ఈ ప్రొఫెషన్లో అంటే నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసేటప్పుడు ఈ ప్రొఫెషన్ ఇది చేయడం వల్ల ఆయనకు యూజ్ అవుతుందేమో ఆయనకు ఏదైనా ఫ్యూచర్ ఏదైనా ఇట్లా ఛాన్సెస్ రావడానికి యూజ్ ఉంటుంది కదా అని చెప్పేసి లెంతి రోల్స్ అంతా మంచి మంచి రోల్స్ ఆయనకి ఇచ్చి నేను మోసపోయే రోల్స్ అన్నీ చేస్తూ ఉండేది మోసపోయే రోల్స్ ఇట్లా మోసపోయినారంటే వాడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఇట్లా మోసపోడు ఇట్లా చేయకూడదు అని అట్లా చేస్తూ ఉండే ఇంకా తర్వాత ఇంకా మంచిగా రన్ అయింది అన్ఫార్చునేట్లీ ఇంకొకటి మెయిన్ ఏం చెప్పాలంటే ఎడ్యుకేట్ చేయాలి జనాలకి ఏదైనా నేర్పియాలి అనుకున్నా నాకంటే ఏజ్ పెద్దగా ఉన్న వాళ్ళు అయితే వినడానికి నేను నేర్పించలేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నా ఏజ్ నుంచి చెప్పారు వాళ్ళు చాలా వరకు నేర్చుకుని ఉంటారు నేనేం నేర్పించలేను నా ఏజ్ వాళ్ళకి నేర్పిద్దామంటే ఈగో యాటిట్యూడ్ వీడు చెప్పింది నేను వినాలా వీనికి నాకు ఒకటి ఏజ్ నేను ఎందుకు వినాలి తర్వాత ఎవరికి నేర్పియాలి నేను ఎవరిని ఎడ్యుకేట్ చేయాలి అనుకునే టయానికి పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు నా కొడుకు ఆయన ఉన్నాడు ఆయనకి ఏం తెలియదు పాప నేనేం చెప్తే అది తింటుండే అనిపించింది ఓహో ఈయన నేనేం చెప్తే అది తింటాడు అంటే చాలా మంది పిల్లల వరకు ఏం తెలియదు సో వై కాంట్ ఐ టీచ్ కిడ్స్ అని ఆ రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే కాన్సెప్ట్ ని బయటికి తీసుకొచ్చాం అన్ఫార్చునేట్లీ కిడ్స్ కోటి కాకుండా ఓల్డ్ పీపుల్ మా ఏజ్ వాళ్ళకి అందరికి కనెక్ట్ అయింది బాగా అంటే పిల్లలు చిన్న చైల్డ్ మెమరీస్ కానీ ఒక రిచ్ డాడ్ అనేవాడు ఒక కష్టం వస్తే మనీతో ఎలా సాల్వ్ చేయాలనుకుంటాడు ఒక పూర్ డాడ్ అనేవాడు మనీ లేకుండా నాలెడ్జ్తో ఆయనకున్న యాక్సెసరీస్తో గ్యాడ్జెట్స్తో ఎలా ఇచ్చేయాలనుకుంటాడు అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చున్నాం అది నిజంగా అంటే మా దగ్గర మా యూట్యూబ్ ఛానల్ ఒక సక్సెస్ స్టోరీ అంటే అది వెరీ సక్సెస్ఫుల్ నాకు సబ్స్క్రైబర్స్ రావడం కానీ జనాల ముందర ఇది రావడం కానీ వచ్చింది బట్ నేను ఎప్పుడు అనుకునేవాడిని జనాలకి ఏదైనా నేర్పించాలని సో పిల్లలు అయితే విపరీతమైన ఫ్యాన్స్ అయిపోయారు ఒక వీడియో చేస్తున్నా ఏంటంటే పిల్లలకి సైకిల్స్ ఇచ్చి బయటకు పంపిస్తూ ఉంటారు పిల్లలకి సైకిల్స్ ఇచ్చి బయటకు పంపిస్తారు కానీ పిల్లలు ట్రాఫిక్ లో పోయేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ సిగ్నల్ అంటే ఏంటి గ్రీన్ అంటే ఏంటి ఆరెంజ్ అంటే ఏంటి రోడ్కి ఎటువైపు పోవాలి ఎలాంటి టైప్లో రోడ్ క్రాస్ చేయాలి ఏమీ తెలియదు అలాంటి టైంలో నేను నా రీల్లో కొడుకులాగా ఉన్నాడు ఆయనకే తెలియదు ఒకరోజు ఆయన పోతుంటే నాకే వచ్చి డాష్ ఇస్తున్నాడు ఇలా అంటే తెలియదు మర్చిపోయిట్లో వచ్చేసిన ఈ రూట్లో పోవాలన్నా సో నేను ఎందుకు సరే నేను దీని గురించి చేద్దామని ఒక మంచి వీడియో చేస్తున్నాను పిల్లలకి ఎలా పోవాలి ఫస్ట్ రోడ్ ఇది నేర్పియండి అని అన్న తర్వాత అన్ఫార్చునేట్లీ ఆ వీడియో క్లిక్ అవ్వడం చాలా మంది పిల్లలు అమ్మ నాన్న దగ్గర పోయి సైకిల్ కొని అని మానం చేసే వాళ్ళందరూ ఫస్ట్ ట్రాఫిక్ రూల్స్ నేర్పియండి అని మానం చేసినారన్న పేరెంట్స్ ఇంటి దగ్గరకు చెప్పారు అనిల్ నిజంగా రోజు సతాయిస్తారు మార్నింగ్ లేసాను సైకిల్ ఆడి అని అంటాడు రోజు మార్నింగ్ లేసి నాకు ట్రాఫిక్ నేర్పియాడి అంటున్నాడు నిజంగా గ్రేట్ ఇన్నోవేటివ్ థాట్ అంటే అప్పుడు అనిపించింది పిల్లల కోసం ఇది ఈ జోన్ అని సెట్ చేసేద్దామని ఇంకా నాలాంటి ఏజ్ వాళ్ళందరికీ టెక్కీ టైప్స్ అంటే ఇప్పుడు ఫోన్పేలో స్కామ్స్ అని కదా కానీ ఫోన్పేలో డబ్బులు పోతే ఏం చేయాలి ఇప్పుడు ఒక అంటే ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో నైట్ సైడ్ ఇట్లా ఇప్పుడు పర్స్ అనేది బ్యాక్ పాకెట్ లో పెట్టుకుని కూర్చోవడం వల్ల మనకు బ్యాక్ పెయిన్ రావడం కానీ అలాంటి మంచి ఎడ్యుకేటింగ్ అంటే మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి సరిపడేటివి స్కామ్స్ కి డబ్బులకి పార్ట్ టైం జాబ్స్ ఇస్తాం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇస్తాం మీరు ఇన్స్టాగ్రామ్ లో 3 ఫోటోలకి లైక్ కొడితే మీకు డబ్బులు ఇస్తాం యూట్యూబ్ లో షేర్లు కొడితే లైక్ కొడితే డబ్బులు ఇస్తాం ఇవన్నిటి గురించి ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఉపయోగపడేలాగా అవైతే 100% అవి హిట్ అయ్యాయి ఇంకా ఎల్డర్స్ కి ఉపయోగపడేలాగా అంటే ఎల్డర్స్ కి అట్ ద ఎండ్ ఆఫ్ ది కావాల్సింది ఏంటి పిల్లలు నేర్చుకోవాలి మంచి నేర్చుకుంటే చాలా నేను వాళ్ళ కోసం కూడా అవేర్నెస్ అంటే ఇది స్కామ్స్ గురించి కానీ చేశారు పైగా ఇంకొకటి కూడా చేశారు కదా ఒక అమ్మని ఇంట్లో నుంచి పంపించేసి అనాథ శరణాలయంలో పెట్టుకుంటే ఆ వీడియో అమ్మవారి లాగా అమ్మాయి వచ్చి చూపి అది చాలా బాగా అనిపించింది పెద్దల్ని ఇంట్లో నుంచి పంపించేస్తే ఏంటి ఫ్యూచర్ అని ఫ్యూచర్ ఎలా ఉంటుంది సో అది స్కామ్స్ గురించి వాళ్ళ కోసం తీసుకున్నాం అన్ఫార్చునేట్లీ నా ఉద్దేశం ప్రకారం మై ఛానల్ ఈస్ ఫర్ ఆల్ పీపుల్ అని నేను అంట ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ కిడ్ ఫ్రమ్ 3-4 ఇయర్స్ టు యంగ్ సారీ ఓల్డర్ మెన్ ఫర్ టిల్ 70-65 అంతవరకు మై ఛానల్ ఇస్ వెరీ ఫీజిబుల్ టు ఆల్ కానీ వల్గార్టీ లేకుండా ఇట్లాంటివి ఏది లేకుండా చాలా నీట్గా ఏ ఏజ్ కిడ్ అయినా లేదంటే ఏ ఏజ్ ఎల్డర్ అయినా ప్రతి ఒక్కరు చూడగలిగేలా ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇన్ని అంటే ఇది ఫస్ట్ ఒక వీడియో తీసినప్పుడు కిడ్ కి నా కొడుకు ఆ వీడియో చూపించి నీకు అర్థమైందా ఆ వీడియో అంటే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందంటే ఆయన ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియోకి ఆయనకు అర్థమయ్యే వీడియో అని ఆయనకి నీకు అర్థమైంది ఆ వీడియో అంటే అర్థమైందన్న ఓ అవునా ఇట్లా చేసి ఇట్లా అవుతుందా చాలా బాగుంది అన్న అన్న సారీ నాన్న కదా అన్న చాలా బాగుంది అన్న అంటాడు ఇంకా మిడిల్ ఏజ్ నాది ఐ కెన్ అండర్స్టాండ్ మా డాడీ ఏజ్ మా డాడీగా చూపిస్తాను
అవునా, కొన్ని కొన్నిసార్లు యాడ్ అంటాడు ఇది నాకు అర్థం కావట్లేదు రా ఇదేంటిది అని. అర్థం కాలేదని చెప్పారంటే 100% డైలాగ్ అయితే ఉంటుంది. అర్థమయ్యే భాషలో డబ్బింగ్ అయినా మార్చి ఏదో ఒక మా టాలెంట్ ప్రకారం ఎడిటింగ్ చేసి వీడైతే రిలీజ్ చేస్తాం. ఏ ఒక్కరైనా అర్థం కావాలి అని. ఇంకా నాకేంటంటే యూట్యూబ్ నుంచి ఒక అప్పీల్, యూట్యూబ్ ఒక అప్పీల్ చేయాలంటే నేను ఒక 90 to 120 seconds పెడితే ఇంకా బాగుంటుంది రీల్ అని అనిపిస్తుంది. 60 seconds లో నేను ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలి, ప్రాబ్లం కి సొల్యూషన్ క్రియేట్ చేయాలి, ఆ ప్రాబ్లమ్ ని నేను ఫేస్ చేయాలి, అన్నిటి కలిపి సొల్యూషన్ క్రియేట్ చేసి అవుట్పుట్ ఇవ్వాలంటే నాకు 50 seconds అయితే సరిపోవటం లేదు. అందరూ అంటారు నీ వీడియోలు ట్రైన్ పరిగెత్తున్న ఇట్లా పరిగెత్తున్నాయిరా అంటే ఇవన్నీ కన్క్లూడ్ చేయాలంటే పరిగెత్తాల్సిందే. ఒక 2-3 సార్లు అయినా పెట్టుకొని చూడండి, నాకున్న రిస్ట్రిక్షన్ ఇది, ఆ రిస్ట్రిక్షన్ ని మెయింటైన్ చేయాలి అని. ఇంకొంచెం టైం పెంచితే బాగుంటుంది అని. ఇంకొంచెం టైం పెంచితే నిజంగా ఐ కెన్ గివ్ బెటర్ ఎక్స్ప్లనేషన్ నేను అనుకుంటున్నా. 58 సెకండ్స్ లో నిజంగా ఒక సినిమాని లేదంటే ఒక షార్ట్ ని సైజ్ ఒక స్టోరీని నిజం పెట్టాలి చూపించేస్తున్నారంటే నిజంగా గ్రేట్. అండ్ ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ వీడియో బాగా రీచ్ వెళ్ళి మిమ్మల్ని అందరూ గుర్తుపట్టేలా చేసిన ఫస్ట్ వీడియో ఏంటి, గుర్తుందా? ఫస్ట్ వీడియో అంటే డోంట్ వేస్ట్ ఫుడ్ అనేసి ఒకటి. ఇప్పుడు ఒక ఇన్నోవేటివ్ అనంతపూర్లో ఎగ్జాటిక్ రెస్టారెంట్ మా అన్నయ్య వాళ్ళే. ఓకే. సో మేము ఒక అంటే అది కూడా ఒక ఎడ్యుకేటింగ్ అంటే ఒక అవేర్నెస్ ఎడ్యుకేటింగ్ అని అంటే. సో ఇప్పుడు ఏమైపోతుంది అంటే చాలా వరకు రెస్టారెంట్స్ లో ఫుడ్ ప్రిపేర్ చేస్తారా? కరెక్ట్. సర్టెన్ పీరియడ్ ఆఫ్ ఫుడ్. సో ఇది చేసినప్పుడు ఏమైపోతుంది, కస్టమర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఎంతమంది కస్టమర్స్ వస్తారు అకార్డింగ్ టు ద మైండ్ సెట్ జనాల, వాళ్ళ అవసరం తగ్గట్టు వాళ్ళ ఇంట్లో ఏదైనా అకేషన్ రావడము ఏదో ఒకటి జరగడం వల్లనే బయటకు వస్తారు, బర్త్డేనో సంథింగ్ సంథింగ్, ఊరికైతే ఎవరు రారు కదా. సో అలాంటప్పుడు రెస్టారెంట్ ఓనర్లకి అయితే పోయి అందరు అనాలిసిస్ చేసి ఎంతమంది వస్తారని అయితే తెలియదు. సో వాళ్ళు ఒక బాల్డీలో ఒక ఇంత సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తారు. వాళ్ళ నెగిటివ్ పబ్లిసిటీ రాకుండా ఉండడానికి, వాళ్ళు జనాలు వచ్చి ఫుడ్ లేదు అయిపోయింది అని పంపించకుండా ఉండడానికి చాలా ట్రై చేస్తే ఎక్కువ ఫుడ్ని తయారు చేస్తారు. సో నా ఒక ఇన్నోవేటివ్ థాట్ ఏంటంటే, అలా రెస్టారెంట్స్కి వచ్చి రెస్టారెంట్స్కి వచ్చినప్పుడు కొన్ని కొన్ని టైంలో ఫుడ్ మిగిలిపోతుంది, మిగిలిపోయిన ఫుడ్ని ఎలాగో రేపు అయితే వడ్డియలేరు, దాన్ని ఎలాగో వేస్ట్ డంప్ యార్డ్లో ఏదో సంథింగ్ సంథింగ్ చేస్తారు. నా ఇన్నోవేటివ్ థాట్ ఏంటంటే, వై కాంట్ దే మేక్ ప్యాకెట్స్ ఉన్న ఫుడ్ అని, మిగిలిపోయిన ఫుడ్ని కొంచెం ఎఫర్ట్ అంతే. ఏమో వాళ్ళకి ఫుడ్ పెట్టడం వల్ల రేపు నీ రెస్టారెంట్ ఇంకో 3-4 times పెరగచ్చాము. రెస్టారెంట్ ప్యాకెట్స్గా కట్టి ఎంతో మంది ఉన్నారు హాస్పిటల్ దగ్గర, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, స్ట్రీట్స్ మీద ఎంతో మంది, వాళ్ళు ఎలాగో ఆఫర్ చేయలేరు. అలాంటి ఒక పర్సన్ తీసుకుపోయి పోయి చేయొచ్చు కదా, ఇయ్యచ్చు కదా అన్న ఒక వీడియో చేస్తున్నాం. అప్రాక్సిమేట్లీ ఐ గాట్ అరౌండ్ 3 crore views ఆ వీడియోకి. ఓకే. ఆ వీడియో అట్లా చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ 2 days నేనే చేద్దామని నేనే ప్యాకెట్స్ తీసుకొని లేట్ నైట్ అయినా వెయిట్ చేసి నా ఆఫీస్ కంప్లీట్ చేసుకొని వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేసుకొని పోతుండే. పోసి అంత ప్యాకెట్స్లో నేనే కవర్స్ తీసుకుపోతుండే, ఎందుకు వాళ్ళకి బర్త్డేనని కవర్స్ అన్ని ప్యాక్ చేసుకొని ఒక్కొక్కసారి అయితే 20 packets, 30 packets, 40 packets. ఆ 40 packets పై డొనేట్ చేసేటప్పుడు కూడా 41st hand వచ్చి అడుగుతుంది వెళ్తే నాకు ఇంకో నాకు ఇయరా అని. ఓకే. అరే దేవుడా, అక్కడ ఫుడ్ అయిపోయింటుంది, 40 packets ఇంకా ఉన్నదాంతోనే ఫీడ్ చేయాలి అని అట్లా చేస్తూ ఉండే 3-4 days తర్వాత రెస్టారెంట్ వాళ్ళే వీళ్ళు అపాయింట్ వన్ గై నువ్వు ఎందుకు వస్తావు రావడం అని. ఓకే. వీల్ ట్రై టు మేనేజ్ ఫుడ్ని అందరికీ సరి ఉన్న మా రెస్టారెంట్కి సరిపోయే ఫుడ్డే తయారు చేయడానికి ట్రై చేస్తాం. ఒకవేళ మిగిలిందంటే డెఫినెట్లీ వీల్ బి డొనేటింగ్. ఓకే. ఎందుకంటే డొనేషన్స్ కానీ మేము ఎక్కువ ఫుడ్ చేసి మేము లాస్లో రావద్దు కదా అని అన్నారు. కరెక్ట్. డెఫినెట్లీ అన్న దాన్ని చూసి చాలా రెస్టారెంట్స్ వరకు ఫాలో అయి ఉన్నారు. ఓకే. అనంతపూర్లో మీరు ఒక ఏమంటారు డిఫరెన్స్ మీరే తీసుకొచ్చారు. తీసుకొని వచ్చినాం. అది రెస్టారెంట్ నుంచి కూడా మంచి సపోర్ట్, అన్న వాళ్ళ నుంచి మంచి సపోర్ట్ కానీ అదైతే నిజంగా. ఓకే. అనంతపూర్లో మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి అంటే, జనాల దగ్గర నుంచి మీరు చూసిన తేడా, అప్పుడు తిట్టుంటారు ఇప్పుడు పొగుడుతుంటుంటారు కదా, ఎలా ఉంది? వెరీ టాకెటివ్ నేను. ఓకే. ఫుల్ టాకెటివ్, విపరీతమైన అల్లరి. సో అప్పుడు బీటెక్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుండే, ఏ ఫంక్షన్స్ అయినా కానీ ఫ్రెండ్స్ పార్టీస్ కానీ చాలా వరకు దీనికి దానికైతే నన్ను విలవరు 100%. వద్దులేరా వాడు ఎందుకు గోల చేస్తాడు అల్లరి చేస్తాడు ఆ టైప్ ఆఫ్ వైబ్. ఎక్కడికి పిలిచేటోళ్ళు కాదు, ఫ్యామిలీ పార్టీస్ కానీ ఎక్కడికి పిలిచేటోళ్ళు కాదు. ఎందుకంటే అది ఏం క్రియేట్ చేసిందో, నేను ఏం క్రియేట్ చేసిందో తెలియదు. నేనే పెద్దగా తెలిసేది మళ్ళా మస్తు రోజు ఫోటోలు పెట్టిన ఎవరో తెలుస్తున్నా, నేను విలవలేదు ఈరోజు ఫంక్షన్కి. అరే నేను పోయి అడగలేని పరిస్థితి, అడిగినానంటే ఎలా అడగలం, అడగలేను. అట్లా చాలా వరకు జరిగింది, ఇన్వైట్ చేయకపోవడం, మాట్లాడకపోవడం, అవాయిడ్ చేయడం, ఊకూకని దూరం పెట్టడం, ఆ టైప్ ఆఫ్ అట్లా ఉండే. ఈరోజు వాళ్ళ ఇంట్లో ఏ ఒక్క ఫంక్షన్ జరుగున్నా వాళ్ళు ఇన్వైట్ చేసే ఫస్ట్ పర్సన్ అయితే నేనే. పిల్లలు ఫోన్ చేయడం విపరీతం. ఒకప్పుడు నాకు ఫోన్లు, నేను వీడియోలకి చేయమన్నప్పుడు దగ్గరకు కూడా రాని వాళ్ళు, చేయలేము మేము మాకు కుదరదు అన్నవాళ్ళు. ఈరోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు ఎవరో ఒకరు గోల పెడుతున్నారు, అందులో నేను ఒకసారి వీడియో కాల్ చేయాలి, నీ ఫ్రెండ్ అని చెప్తా వాళ్ళు ఒకసారి వీడియో కాల్ చేసి మాట్లాడించాను. ఓకే. అలానే తేడా కనిపిస్తుంది. అట్లుండే ఇంకా అంటే నేను 100% ఎవరు ఇన్వైట్ చేస్తున్నా డెఫినెట్లీ ఐ విల్ బి
దేర్ విల్ బి మై ప్రెసెన్స్. ఓకే, భాషన్ స్కూల్ కూడా వెళ్ళినట్టున్నారు. భాషన్ స్కూల్ పిల్లలందరూ మోటివేట్ అయిపోయి మా ఇంటి దగ్గర కదా వాళ్ళ భాషన్ స్కూల్ బయటనే వీడియోలు తీస్తుండే ఎక్కువ. పిల్లలందరూ మోటివేట్ అయిపోయి నేను కెమెరా పట్టుకొని రోడ్డు మీదకి పోతా, నేను ఫోన్ పట్టుకొని రోడ్డు మీదకి పోతా, నేను వీడియోలు తీస్తా, నేను ఫేమస్ అయిపోతా. అది ఇప్పుడు మీ ప్రాబ్లం అది మళ్ళీ అట్లా. సో వాళ్ళ ప్రిన్సిపల్ మేడం అడిగింది, అనిల్ వాట్ యువర్ డూయింగ్. మేడంకి తెలియదు యాక్చువల్లీ, మేడం షీఈస్ బిజీ. మేడం నేను పిలిపించింది, అనిల్ ఎవ్రీబడి ఎవ్రీ కిడ్స్ మౌత్ యూఆర్ లిజనింగ్ యువర్ నేమ్ అన్నారు. అనిల్ అన్న ఎవరు అనిల్ అన్న, ఎందుకు అనిల్ అన్న అంటారు అంటే, తర్వాత ఎంక్వైరీ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే, నువ్వు చేసిన వీడియోస్లో ఆల్మోస్ట్ 80% ఆఫ్ రిచ్ డాడ్ పూర్ డాడ్ వీడియోస్ మా భాషన్ స్కూల్ బయట ఉన్నది. ప్రతి ఒక్క కిడ్ చూసి 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 ఇన్స్పైర్ అయిపోతున్నారు అనిల్ అని. ఆమె నా గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. మేడం నేను వచ్చి చెప్పున్నా, మేడం ఇట్లా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, సో ఐ ఓన్లీ డూ వీడియోస్ ఆన్ వీకెండ్స్ సాటర్డే, మెయిన్లీ సాటర్డే. పీపుల్ ఆర్ గెటింగ్ అంటే వాళ్ళు ఇన్స్పైర్ కావడానికి ఒకే ఒక డే వచ్చి సాటర్డే జరుగుతుంది అన్నారు. అవునా, నువ్వు కష్ట నువ్వు ఇట్లా చేస్తున్నావు జన పిల్లలకి అది తెలియటప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, వై కాంట్ యూ కమ్ టు అవర్ స్కూల్ యాజ్ ఎ చీఫ్ గెస్ట్, నాట్ ఏ చీఫ్ గెస్ట్ జస్ట్ ఇన్స్పిరేషనల్ స్పీకర్ అంటాను అన్నారు. నేను వచ్చి ఐ గేవ్ క్లియర్ కట్ ఐడియా ఎట్లా అని చెప్పున్నాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు 3 మంత్స్ నాకేం రెవెన్యూ లేదు. 3 మంత్స్ ఐ యూస్ పాకెట్ నా పాకెట్ నుంచి మనీ పెట్టుకున్నాను. అది ఇది మేనేజ్ చేసి ఈరోజు స్క్రిప్ట్స్ రాసుకోగలుగుతున్నా, ఎడిటింగ్ చేసుకోగలుగుతున్నా, డబ్బింగ్ చెప్పగలుగుతున్నా, వీడియోని యూట్యూబ్లో పెట్టగలుగుతున్నా, ఇలాంటి ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు మాట్లాడగలుగుతున్నా అంటే బేసిక్ నాలెడ్జ్ నేను చదువుకున్నా. కరెక్ట్, చదువు అనేది ఎంత ఏమి చేయాలన్నా చదువు అనేది ఇంపార్టెంట్. సో ఆ చదువుకున్నాను కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినా, నాలెడ్జ్ వచ్చింది, కాన్సెప్ట్ రాసుకున్నా, స్క్రిప్ట్స్ చేసిన, ఎడిటింగ్ చేసినా అని పిల్లలకంతా చెప్పున్నా. ఫస్ట్ చదవండి, చదివిన తర్వాత యూట్యూబ్ కానీ వాట్ ఎవర్, ఫస్ట్ మీ అమ్మ మీ నాన్నకి నమ్మకం రావాలి పిల్లలందరికీ. మా వాడు చదువులోనే సాధించగలిగింది, ఎందులో అయినా సాధించగలడు, ఎక్కడైనా సాధించగలడు అనే ఒక ఇది తెప్పించినావు అంటే, నువ్వు వద్దన్న వాళ్ళే గుంజుకోపోతారు ముందుకి. నువ్వు రా, నువ్వు ఇచ్చేయి, నువ్వు ఇచ్చేయి, నువ్వు చేయగలుగుతావు అని తెలియదన్న మోటివేషన్. నువ్వు ఏం చేయకుండా నేను వీడియోలు తీస్తాను, చదువులో ఫెయిల్ అయిన వీడియోలు తీస్తాను, నేను ఇది చేస్తాను, క్రికెట్ ఆడిపోతాను, బాస్కెట్బాల్ ఆడిపోతాను అంటే కష్టం అని చెప్పి ఏమో చెప్పున్నా చెప్పారు. అలా వర్కౌట్ అయినా పిల్లలందరూ నిజంగా నా మాట విన్నారు. అండ్ ఐ గేవ్ ప్రామిస్ టు దట్ స్కూల్. ఆ స్కూల్లో ఆ ఇయర్ ఎవరు టాప్ వస్తారో టాప్ 2 కిడ్స్ నా వీడియోస్లో ఏదో ఒక రోల్ ఇచ్చి చేపిద్దామని అంటే డెఫినెట్లీ ఖచ్చితంగా అన్న అని చెప్పేసి పోటీ పడతారు కదా, పోటీ పడి బాధ పెడతారు అన్న ఇంట్రెస్ట్. అంటే సెలబ్రిటీ స్టేటస్ ని ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు అలాంటిది ఏమీ లేదు. మీరు అనుకోకపోయినా ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. అనంతపురంలో మీరు వెళ్తే గుర్తుపట్టిన వాళ్ళు ఉండరు, తెలంగాణ గుర్తుపట్టిన వాళ్ళు. 11 o'clock 12 o'clock ఆకలిస్తుంటే బస్ స్టాండ్కి వెళ్ళి తింటాను, బయటికి వెళ్తాను, 24 గంటలు బయటే ఉంటాను. జనాలు అయితే ఫస్ట్ కామెడీ ఏంటంటే, ఫస్ట్ నేను బయటకు వచ్చిన సెల్ఫీ తీసుకుంటారు కదా అన్న, చాలా అసలు నిజంగా నిన్ను చూస్తాం అనుకోలేదన్న, ఏ అన్న ఇదన్న అదన్న అంటారా. సెకండ్ డే మళ్ళీ వాళ్ళకే కనిపిస్తాను, 1 మంత్ వరకు వాళ్ళకే కనిపిస్తాను అంటే వాళ్ళు అంటారు అన్న ఏందన్నా రోజు కనిపిస్తావు, రోజు కనపడకూడదన్న, నువ్వు ఇప్పుడు ఒకసారి కనపడితే బాగుంటుందన్న అంటే, అరే నా పనులు చేసుకోవద్దా, నేను నా పనులు చేసుకోవాలి కదా అని. అట్లేం లేదు, ఎక్కడికైనా క్రౌడెడ్ ప్లేస్లో పోవడం తినడం, నేనేం సాధించాను అంటే జస్ట్ ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నా. ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఏ సెలబ్రిటీ. నేను సెలబ్రిటీ అనుకోను, ఏదైనా ఇంటర్వ్యూ ఏదైనా ఓపెనింగ్కి పిలిచినా వెళ్తాను, మామూలు స్ట్రీట్ సైడ్ దోశ బండ్లో దోశలు తింటాను, ఇడ్లీలు తింటాను, బజ్జీలు తింటాను, జనాలందరితో ఉంటాను, పానీపూరి తింటాను, బయట తిరుగుతాను అంతా. ఇంటి దగ్గర అయితే బోర్ కొడితే జనాలు నన్ను తీసుకెళ్తా అంటాను. ఇంట్లో మీరు సెలబ్రిటీ అని మీరు ఫీల్ అవ్వరు, కానీ రోడ్లో చాలా మంది ఫీల్ అవుతారు. కొన్నిసార్లు ఏమైనా పోతుంటే మా గ్యాంగ్ అంతా పోతుంటే ఇద్దరు ముగ్గురు ఎట్లా చూసుకుంటూ పోతుంటారు, వీళ్ళు ఎందుకు చూసుకుంటారు అంటే అప్పుడు అనిపిస్తుంది, ఓహో వీడియో సెలబ్రిటీ యూట్యూబ్ ఆహా ఈ వైబు ఉన్నది కదా మర్చిపోయాను నేను, హాయ్ 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 అని. ఓకే అనిల్ గారు, మరి అమ్మా నాన్న నికేష్ మీ తమ్ముడు వీళ్ళు ఓకే, నార్మల్ గా చేయాల్సిందే, వాళ్ళు తప్పదు. కాకుండా అనంతపురంలో మీకు ఫస్ట్ నుంచి బాగా సపోర్ట్ ఉన్న పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? సపోర్ట్ చేసిన పర్సన్స్ అంటే ఫస్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా రెస్టారెంట్ మా అన్నయ్య అన్న కదా, అంటే అన్నయ్య అంటే బ్రదర్ ఏం కాదు, జస్ట్ బ్రదర్ చిన్ పర్చాలు బాగా పెరగడం వల్ల అన్న అన్నానే పిలుస్తాను. వాళ్ళ ఎగ్జాక్ట్ గా ఓనర్స్ 4 5 మంది ఉన్నారు. వాళ్ళ 5 మంది అరవింద్ అన్న చంద్ర, వర్మ, ప్రకాష్, రఘు అనేసి. వాళ్ళైతే నిజంగా నేను మా ఇంట్లో నాకు బోర్ పడితే అక్కడికి వెళ్ళి ఉంటా. వాళ్ళైతే నాకు ప్రతి ఒక్కటి 1 మిలియన్ సెలబ్రేషన్ కానీ 25 లాక్ సెలబ్రేషన్ మన చేస్తున్నా, అది కానీ దానికి విపరీతంగా చాలా బాగా సపోర్ట్. ఏదన్నా బయటికి వాళ్ళు ఎక్కడికన్నా అవుటింగ్ అంతా పోతున్న ఎగ్జాటిక్ తరపున అనిల్ వచ్చారా అనడం, అండ్ చాలా మంది సబ్స్క్రైబర్స్ అందరూ ఎగ్జాటిక్ దగ్గరికి అనిల్ అని ఉంటాడు అని, ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ ఎగ్జాటిక్ వచ్చి అనిల్ అని ఉంటాడు అన్న ప్రతి ఒక్కరు అంత ఫోటోలు దిగారు, ఎందుకంటే ఇప్పుడే ఆడే ఉంటారు కాబట్టి. అక్కడ వాళ్ళు మోరల్ సపోర్ట్ నాకు ఫస్ట్ సెకండ్ ఇల్లు టైప్ అంతే. నేను అక్కడ తినడం, రూమ్స్ ఉంటాయి ఎగ్జాటిక్ లో పడుకోవడం, అన్న వాళ్ళతో సపోర్ట్ అట్లా మంచిగా మంచిగా ఉండే అక్కడ ఉన్నప్పుడు. సో వాళ్ళ నుంచి నాకు చాలా మంచి మోరల్ సపోర్ట్ అండ్ రియల్లీ థ్యాంక్స్ ఎగ్జాక్ట్ గా అందరికి నిజంగా వాళ్ళు సపోర్ట్ చేసినందుకు. అండ్ అది కాకుండా ఇంకొకటి ఏంటంటే సన్రే హాస్పిటల్ చూపిస్తుంటారు కదా, సన్రే హాస్పిటల్ రోహిత్ రెడ్డి సార్ గానీ, సురేందర్ సార్ గానీ, వీళ్ళు వెరీ మచ్ అంటే మహేష్ సార్ గానీ, వీళ్ళందరూ
మెడికల్ హెల్త్ గురించి మెడికల్ సపోర్ట్ గురించి అడుగున డైరెక్టర్ సార్ జనాలకి సిపిఆర్ ఎలా చేయాలో తెలియదు ఫిక్స్ వస్తే ఏం చేయాలో తెలియదు పెయిన్ కిల్లర్స్ మింగుతున్నారో కిడ్నీస్ ఫెయిల్ అవుతాయని తెలియదు నాకు దీని గురించి డాగ్ బైట్ చేస్తే ఏం చేయాలి ఎటువంటి ఏమంటారు మెడికల్ హెల్త్ గురించి కూడా అడిగితే అనిల్ సురేంద్ర సార్ అయితే నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సురేంద్ర సార్ ఆయన నెఫ్రాలజిస్ట్ ఆయన అయితే ఎంత బిజీ అయినా ఉండని వాయిస్ మెసేజ్ పంపిస్తాడు అనిల్ ఇట్లా జరిగితే ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలి నీకు వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో నేను తీసి అప్లోడ్ సిపిఆర్ కూడా డైరెక్ట్ కూర్చోబెట్టి నాకు సిపిఆర్ వచ్చినప్పుడు సార్ సిపిఆర్ నాకు తెలియదు నాకు బేసిక్ నాలెడ్జ్ లేదు అంటే అనిల్ కూర్చొని చూపిస్తానని చెప్పి ఆయనే టూ ఫింగర్స్ టూ హ్యాండ్స్ చేసి నాకు చూపించడం జరిగింది సో సిపిఆర్ కానీ ఫిట్స్ వస్తే అందరు చేతిలో కీస్ పెట్టాలనుకుంటారు కానీ కీస్ పెట్టడం సొల్యూషన్ కాదు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తిప్పి వామిటింగ్ ని మింగకుండా చేయాలన్నడం అలాంటివి ఆల్మోస్ట్ ఒక 10-15 మెడికల్ గురించి నిజంగా సండే హాస్పిటల్ అయితే రోజు రెడ్డి సార్ అయితే నిజంగా మా అన్న అన్నట్టే ఆయన అంటాడు నీకు ఎప్పుడైనా బోర్ కొడితే ఇక్కడికి వచ్చి కూర్చొని పని చేసుకోవాలి అన్నట్టు సో నాకు ఎగ్జాక్ట్ గా సండే హాస్పిటల్ అండ్ తాహా హాస్పిటల్ తాహా ఆయుర్వేదిక్ సెంటర్ ఆయన కూడా ఆ సార్ కూడా చాలా బాగా సపోర్ట్ ఆయన వచ్చి ఆయన అంటాడు ఆయన ఎవరైనా పేషెంట్స్ వచ్చినప్పుడు అంటాడు నేను ఆయన ఆయన ప్లేట్లో కూర్చొని షూట్ చేసుకుంటా అంటే బయట కూర్చున్నాడు ఏం సార్ అంటే చేసుకో చేసుకో ఏదో మంచి చెప్తున్నా చెప్పాలి జనాలకి ఏదో మంచి చెప్పాలనుకుంటున్నా చెప్పు చెప్పు చెప్పిన తర్వాత చేద్దామని బయట కూర్చొని ట్రీట్మెంట్ ఇస్తా ఉంటాడు ఆ సార్ కానీ నిజంగా తాహా ఆయుర్వేదిక్ కానీ సండే హాస్పిటల్ కానీ ఎగ్జాక్ట్గా కానీ నిజంగా దే హెల్ప్డ్ మీ ఎ లాట్ అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అనే కాదంటే మోరల్ సపోర్ట్ బాగా సపోర్ట్ చేస్తారండి థ్యాంక్ యూ సో మచ్ ఒక యూట్యూబర్ అనగానే చాలా మంది చాలా రకాలుగా ఉంటారు మీరు ఒక రోజు ఒక వీడియో ఒక గంట లేట్ అయినా కూడా అన్న ఏమన్నా ఇంకా ఇంతసేపు పెట్టడానికి అంటారు యూట్యూబర్ కి నిజంగా ఎలాంటి కష్టాలు ఉంటారు బ్యాక్ సైడ్ ఒకటి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మామూలుగా యూట్యూబ్ వీడియోస్ ఓపెన్ చేస్తూ ఉంటారు చూసి ఒక 20 సెకండ్స్ కూడా చూడరు అబ్బా సోది ఒక సింగిల్ స్వైప్ ఆ సింగిల్ స్వైప్ వెనకాల ఉన్న కష్టం ఏంటో తెలుసా ఒక వీడియో తీయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాన్సెప్ట్ ఎక్సల్ అయిన కాన్సెప్ట్ రావాలి నా విషయంలో అయితే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ రావాలి ఏ ఒక్క కాన్సెప్ట్ని కాపీ చేసినట్టు ఉండకూడదు దాన్ని జనాలకి నేర్పేయాలి కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ని ట్రిమ్ చేసి 1 మినిట్కి సరిపడే వీడియోకి రెడీ చేసుకోవాలి ఆర్టిస్ట్ అంటే నా దగ్గర ఉన్న ఫ్రెండ్స్ అందరినీ పిలిపించాలి క్లిప్స్ తీసుకోవాలి అవన్నీ పెట్టాలి ఆ వీడియో స్క్రిప్ట్ రాసుకోవడానికి నేనైతే ఒక స్క్రిప్ట్ రాసుకోనండి నేను ఒక 500 వీడియోస్ చేస్తున్నా నేనైతే ఏ ఒక్క స్క్రిప్ట్ రాసుకోను ఎవ్రీథింగ్ నా మైండ్లోనే సేవ్ చేసుకుంటా ఆన్ ఫీల్డ్ అంటే డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళిపోవడం అప్పటికప్పుడు డైలాగ్ ఫామ్ చేసుకోవడం వీడియోస్ తీసేసి రావడం కానీ ప్రతి ఒక్క యూట్యూబర్ అయితే ఇలా రాసుకునే ఉంటారు సో అలా జరగడం ఆ వీడియో అదంతా అనలైజ్ చేసి మైండ్లో పెట్టుకొని ఒక 3-4 ఫ్లోస్ ఉంటాయి ఈ ఏ ఫ్లో నచ్చితే ఆ ఫ్లో పెట్టుకోవాలన్న థాట్స్తో బయట దిగి వీడియోస్ చేసి ఆ వీడియో అంతా క్లిప్స్ తీసి రాలేకుంటే ఒకవేళ కొత్త ఆర్టిస్ట్ ఎవరైనా రాకుండా తెలుగు కొంచెం కష్టమైన పదాలు అంటే మళ్ళీ టెక్స్ట్ తీసి ఒకవేళ డేస్ మార్చాలి అంటే ఇంటికి టీ షర్ట్స్ మార్చుకొని బట్టలు మార్చుకొని అది మార్చుకొని ఇది మార్చుకొని ఫుడ్ సరిగ్గా తినక ఒక 3-4 అవర్స్ మంచి షూట్ అంటే నా పరంగా లేట్ అవుతుంది ఒక వీడియో ఎందుకంటే జనాలకి నేర్పించాలి కాబట్టి అంత క్లమ్జినెస్ ఉంటుంది దాంట్లో సో ఒక 3-4 అవర్స్ పడుతుంది ఆ 3-4 అవర్స్ వీడియోని అంత క్లిప్స్ అని యాడ్ చేస్తే ఒక 10-12 మినిట్స్ వస్తుంది 10-12 మినిట్స్ని 1 మినిట్ చేయాలంటేనే ఎక్కడ లేని బాధ ఏంటంటే ఈ లైన్ తీసేయాల్సి వస్తుంది ఆ వర్డ్ తీసేయాల్సి వస్తుంది దానికి దీనికి కనెక్ట్ ఉన్నది అని విపరీతం బాధలో క్లిప్స్ని యాడ్ చేసి 1 మినిట్కి తీసుకొస్తాం అదొక 2 అవర్స్ ఈజీగా పడుతుంది తీసుకొచ్చి ఇంకా డబ్బింగ్ స్టార్ట్ చేస్తాం షూట్లో ఉన్నప్పుడే సరిగ్గా చెప్పారు ఇంకా డబ్బింగ్కి తీసుకొచ్చినప్పుడు నాకు నచ్చిన టేక్ రావాలి లిప్సింగ్ మ్యాచ్ కావాలి నాకు నచ్చిన టెక్స్ చెప్పి ఒక 1.5 అవర్ ఈజీగా పడుతుంది అదంతా చేపించి మళ్ళీ బీజిఎంస్ పెట్టుకోవాలి అంటే నా బీజిఎంస్ నాన్ కాపరేట్ ఉండాలి మళ్ళీ యూట్యూబ్ కాపరేట్ అయ్యద్దు సో నాకు నచ్చిన బీజిఎం ఆ ఫ్లోకి తగ్గట్టు నేనైతే ఓన్లీ సింగిల్ 2-3 బీజిఎంసే వాడతాను నేను అన్ని ఎక్కువ క్లమ్జీనెస్ క్రియేట్ చేయను ఎందుకంటే తక్కువ బీజిఎంస్ ఎందుకు వాడతాను అంటే ఐ మెయిన్లీ ఫోకస్ ఆన్ కంటెంట్ సో అది చేసి అవన్నీ పెట్టి ఎడిటింగ్ చేసి అంతా చేసి ఒక 5-6 అవర్స్ ఈజీగా ఒక వీడియో పడుతుంది అని యూట్యూబ్లో పెట్టి దేవుడిని ప్రైవేట్ పబ్లిక్లో పెట్టిన తర్వాత దేవుడిని ప్రే చేస్తాం దేవుడు ఆ వీడియో ఎట్లా తిరిగి పోవాలి మంచి వీడియో జనాలు నేర్చుకుంటారు తెలుసుకుంటారు ఆ వీడియో గంటకి 10 గంటలు పోతుంది ఇక్కడ లేని బాధ ఏడుపు ఇంకా మళ్ళీ తీసి అప్లోడ్ చేద్దామంటే బోర్ కొట్టేసిన జనాలకి మళ్ళీ పెడుతున్నావు ఏందన్న వీడియో మళ్ళీ పెడుతున్నావు వీడియో అని కమెంట్ల మీద కమెంట్లు వస్తాయి గుండె ధైర్యం చేసుకుని ఒకటే స్వైప్ ఇలా అనేస్తే మీ కష్టం అంతా అలా వెళ్ళిపోతుంది కళ్ళు నీళ్ళు వస్తాయండి ఒక్క అంత కష్టపడి చేస్తుంటాం జస్ట్ సింగిల్ ఇట్లా అంటారు స్వైప్ చేసినా బాధ లేదు స్వైప్ చేసినా ఓకే నచ్చలేదు హీ వాస్ లుకింగ్ సంథింగ్ డిఫరెంట్ అనుకొని ఇంకో ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ వస్తాం డిస్లైక్ బటన్ నొక్కుతారు డిస్లైక్ బటన్ నొక్కుతారు వాట్ స్టాపింగ్ దేమో నాకు తెలియదు ఇంకా ఏదో కానీ ఒక బూస్ట్ అప్ అని అనుకోవచ్చు ఆ డిస్లైక్ బటన్స్ ఇట్లా 10 సెకండ్స్ చూసి పంపించడం నాకు వాచ్ టైం అనిపిస్తుంది ఎన్ని సెకండ్స్ నీ వీడియో వ్యూ చేసినారని సో అది చూడడం వల్ల ఒక నాకు నేను మెంటలీ స్ట్రాంగ్ ఓకే జనాలు ఎక్స్పెక్ట్ చేస్తుంది డిఫరెంట్ ఇంకా చేస్తారు ఇప్పటికీ ఇంకోటి ఏంటంటే ఇప్పటికీ చాలా మంది సబ్స్క్రైబర్స్ పెరగాలంటే నీకు ఇప్పుడు 28 లాక్స్ 29 లాక్స్ ఉన్నారు నాకు ఈరోజు
నీకు 50 lakhs దాటాల్సింది, నువ్వు కామెడీ కంటెంట్ ముట్టుకొని అంటే దీంట్లోనే పెట్టుకో, నువ్వు ఎన్ని రోజులు సబ్స్క్రైబర్స్ గెయిన్ చేయి, ఫస్ట్ సబ్స్క్రైబర్స్ గెయిన్ చేయి. అరే దేవుడా, సబ్స్క్రైబర్స్ గెయిన్ చేయడం కాదు నా పాయింట్, ఒక ఇద్దరైనా చూసి నేర్చుకోవాలి. ఇంకొకటి చూసారంటే నేను 500 వీడియోస్ చేస్తున్నా, ఏ ఒక్క వీడియోలో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోని అనేది నేను అడగలేదు. 100% చెప్పాను, ఎందుకంటే నా కాన్సెప్ట్ 58 seconds పడితే నేను నా కాన్సెప్ట్ మీద ఇచ్చిన ఫోకస్ సబ్స్క్రైబ్ చేసుకునే దాని మీద అయితే ఇయ్యాను. నాకు టైం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకా దేవునికి ఇంకొక ప్రేయర్ 15 seconds కూడా పెడతాను కొన్నిసార్లు. నాకు సబ్స్క్రైబ్ చేయాలి నిజంగా, ఒకవేళ నాకు 55 seconds వీడియో ఎండ్ అయిపోయినా నేనైతే సబ్స్క్రైబ్ చేసుకోని అయితే అడగాను, నచ్చితే ఆటోమేటిక్గా చేసుకుంటాను అన్న ఇంటెన్షన్తో నేను ఏ వీడియోకి స్టార్టింగ్ అడుగున్నా ఫ్రెండ్స్ చెప్పడం వల్ల. ఈ రీసెంట్ వీడియోస్ అయితే అడగలేదు, వాళ్ళే నచ్చితే వాళ్ళే చేసుకుంటారు. అడగొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడిగితే అడిగే విధానానికి చేసుకుంటారేమో, చేసుకుంటారు అని కాదు కానీ ఒకటి చాలా మంది ఏమంటారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా జనాలకు తెలియదురా, నువ్వు చెప్తే తెలుసుకుంటారు అంటే మనిషికి ఏది తొందరగా తెలియదు, ఏదో ఒక టైంకి టైంలో కాలమే తనకు నేర్పిస్తుంది. అది నేర్చుకున్నప్పుడు ఓహో ఇది సబ్స్క్రైబ్ చేస్తే ఆయనకు ఒక సబ్స్క్రైబర్ పెరుగుతాడు, నేను సపోర్ట్ చేసినట్టు అని తెలుసుకునే రోజు ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజు డెఫినెట్లీ ఆయన వచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఏ మనిషికి తెలియకుండా నాకేం తెలియని అయితే ఉండదు, కాలమే అన్ని నేర్పిస్తుంది అన్నట్టు. నేనైతే నిజంగా మీరు అంటారు సబ్స్క్రైబ్ చేసిన అడగచ్చు, నిజంగా టైం దొరకదండి, నాకు టైం ఉండదు లాస్ట్ లో పెట్టడానికి. నా కాన్సెప్ట్ 59 seconds ఉంటే నేను ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లాస్ట్ ఒక డైలాగ్ మిస్ అవుతుంది, ఆ డైలాగే మెయిన్ ఇంపాక్ట్ ఆఫ్ ది వీడియో. ఐ డోంట్ సే సబ్స్క్రైబ్ జనాలే చేసుకుంటారా, నిజంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా 29 lakhs వచ్చిరంటే నిజంగా ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. యూ షుడ్ బి ప్రౌడ్. యాక్చువల్లీ మేము సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మేము ప్రౌడ్, అంత మంచి వీడియోస్ మేము మిస్ అవ్వకుండా ఉన్నందుకు. 29 lakhs సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూ, సపోర్ట్ చేస్తున్నట్టు నటించే వాళ్ళు ఉంటారు, నిజాయితీగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సపోర్ట్ చేయకపోయినా ఆ ఎందులో వీడియో సపోర్ట్ చేసేదాన్ని కావాలని డిస్లైక్ బటన్ నొక్కే వాళ్ళు ఉంటారు. ఎలా తీసుకుంటారు మీరు అవి? పాజిటివ్ వే అంటే నేను స్టార్టింగ్ ఛానల్ పెట్టినప్పుడు 1 month వరకు నా వీడియోస్ ఎటువంటివి పుష్ లేదు. నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఎన్ని వ్యూస్ పోయినా, ఎన్ని కామెంట్స్ వచ్చినా, ఎన్ని సబ్స్క్రైబ్స్ పెరిగి చూడలేదు. ఎందుకంటే అది చూడడం వల్ల నేను ఎక్కడ డిమోటివేట్ అయిపోయి నేను నెక్స్ట్ వీడియోకి నేను అంత ఎఫర్ట్స్ పెట్టలేకపోతానేమో, అరే చూస్తలేరు నేను మళ్ళీ దీనికి ఎందుకు ఇంత ఫెట్ పెట్టలేను అని అనుకుంటానే 1 month 10-15 days వరకు చూడలేదు. ఒక నాకు ఒక అబ్బాయి, మీరు సపోర్ట్ ఎవరు చేయలేదు అని అడిగారు కదా, ఒక ఆయన హీఈస్ మై ఫ్యాన్ యాక్చువల్లీ, ఆయనకి ఇన్స్టాగ్రామ్ లో 4 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆయన ఇట్లా డిస్కషన్ జరిగేటప్పుడు అడుగున్నా, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టున్నా బ్రో సపోర్ట్ చేస్తారా అని. సపోర్ట్ చేస్తారంటే మా ఇంట్లో ప్రతి ఒక్కరు నీ ఫ్యాన్స్ ఎవరు, నువ్వు నన్ను సపోర్ట్ చేయమని అడుగుతామని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే వేరే ఛానల్లో చేస్తుండే కదా, ఆ వీడియోస్ చూడడం వల్ల వీళ్ళు అంటున్నారు చేస్తాం బ్రో అని ఆయన స్టోరీ పెట్టాడు. స్టోరీ పెట్టడం వల్ల ఆయన చెప్పాడు అందరూ, నేను ఎటువంటి కంటెంట్ వేయలేదు ఆయనకు చెప్పమని, జస్ట్ సపోర్ట్ చేయబడు అంటే ఆయననే కెమెరా ముందుకు వచ్చి ఇన్స్టాగ్రామ్ లో సంథింగ్ ఆదు అని అబ్బాయి అని ఉంటుంది. ఆయన వచ్చేసి అందరూ ఏదో ఒక వీడియో చేయాలనుకుంటారు కానీ ఈయన వీడియోలు మాత్రం ఇవే చేయాలి, ఇలానే చేయాలి, జనాలకి నేర్పియాలి అని అనుకుంటున్నారు. నిజంగా నాకైతే చాలా మంది వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నారు. చేసుకోమడం వల్ల నాకు 1000 subscribers పెరిగారు. 1000 subscribers పెరగడం వల్ల ఆ 1000 subscribers ని నా వీడియోకి అనుకూలంగా మార్చుకొని మార్చుకున్నారు వాళ్ళు, ఉండేలా స్టే అయ్యేలా మీరు ఉండేలా చేసుకొని వాళ్ళకి ఇద్దరు మోటివేట్ చేయడం వల్ల. అంటే బయట వాళ్ళు మీకు సపోర్ట్ చేశారు, మీ దగ్గరే ఉంటూ మీతోనే ఉంటూ సపోర్ట్ చేస్తున్న నటించిన వాళ్ళు ఎవరు లేరా? నా దగ్గర ఉన్నది 3 అండి. అంటే అనంతపూర్ లో ఉండే మనుషుల గురించి అండి. అనంతపూర్ లో మనుషులు ఉన్నారు కానీ నేను ఎవరిని అంత నమ్మేవని కాదు. ఇంకోటి ఏంటంటే నా దగ్గర బ్యాడ్ హ్యాబిట్ ఏమంటే తొందరగా నమ్ముతా, తొందరగా మోసపోతా, మళ్ళా నమ్ముతా, మళ్ళా మోసపోతా, నమ్ముతా మోసపోతా, ఇదే జరుగుతూ ఉంటుంది ఎప్పుడు. కానీ నాకైతే ఎప్పుడో ఒకసారి నేను మోసపోయినానన్నా నెక్స్ట్ టైం మోసం చేయడం నా ఇంటెన్షన్తోనే మాట్లాడతా. కానీ నేను ఎక్కడ ఎవరిని అయితే తర్వాత అయితే నేను నా టీమే నలుగురు అన్నిసార్లు మోసపోయి ఏం నేర్చుకున్నారు మీరు? మారుద్దాం అనుకున్నా ఫస్ట్, మోసం చేయకుండా ఉండడానికి అవతల వాళ్ళని మనం ఇలా చెప్పడం వలన మోసపోతురు అంటే ఇంకొక స్టెప్ అహెడ్, ఇంకొక టైప్ ఆఫ్ విధంగా మోసం చేద్దామని ఉంటారు. మోసం చేయడం ఆపదాం అనేది ఎవరు లేకుండా సరే ఉన్నీ ఇంకా అనేసి నేను ఉన్న టీంనే నా అనుకూలంగా మార్చుకున్నా. అందరూ ఇంకోటి ఏంటంటే వీఆర్ ఆల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, 6 people యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం, అదే నవనీత్ అని చెప్పిన కదా ఆయన కాకుండా మిగతా 5 మంది, మిగతా 6 total 7 members ఉండే స్టార్టింగ్, ఆల్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఒకటి కాగ్నిజ్ అంటే క్యాబ్ జర్నీ, డిఫరెంట్ కంపెనీస్, సాటర్డే సండే అంటే ఆల్ ఫ్రీ కదా, ఈ వైకాంటి సపోర్ట్ అనిల్ అని అందరూ వచ్చేస్తుండ్రీ. వీక్ డేస్ లేదా వీడియో పెట్టుకుంటున్నారా అన్నానంటే ల్యాప్టాప్ పట్టుకొచ్చి అందరు ఇంట్లో కూర్చుంటుండే, ఫట్ 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 ఎవడన్నా మీటింగ్స్ లేమంటే ధనం వచ్చి ఒక క్లిప్ చేయడం వెళ్ళిపోవడం. అలా ఒక అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావడం వల్ల ఇంకా బ్యాడ్ లక్ ఏంటంటే అందరూ ఆఫీసులు స్టార్ట్ అయ్యి అందరూ హైదరాబాద్ లోకేషన్ బెంగళూరు చెన్నైకి వెళ్ళిపోయినా. ఇంకా నేను నా తమ్ముడు ఆయన
బీటెక్ చదువుతున్నాడు మనోజ్ అని, ఆయన, నేను, నవనీత్ ఇద్దరు కిడ్స్, వాళ్ళిద్దరు సమ్మర్ హాలిడేస్ తీసుకుంటున్నాను. ముందు సాటర్డే సండే నేను స్కూల్కి వెళ్ళానంటే వాళ్ళ ప్రిన్సిపల్ అనే పంపించేస్తుంది. స్కూల్కి వెళ్ళి జస్ట్ జయదీప్ అంటే సెండ్ దేమ్ అమ్మా వాళ్ళని పంపించేయండి అంటే మేడంకి కూడా తెలుసు స్కూల్లో నేర్పించాల్సింది స్కూల్లో నేర్పిస్తారు, స్కూల్లో నేర్పియని కూడా కొన్ని స్కూల్లో నేర్పిస్తారు ఇట్లుండాలి అట్లుండాలని. కానీ ఎంత నేర్పించినా ఈ చోలో ఈ చోలో వదిలేస్తారు పిల్లలు. అదే ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్, ఒక పిక్చరైజ్డ్ వీడియోలో చూపిస్తే నమ్ముతారని మేడంకి తెలుసు. విజువల్ ఖచ్చితంగా పిల్లలు నమ్ముతారు. మేడం సపోర్ట్ చేస్తుండే ప్రిన్సిపల్ అండ్ నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ అనిల్, యు కెన్ టేక్ అనిల్ కానీ చదువుకోని చెప్పాను. వాళ్ళు ఇది అది రెండు మేనేజ్ చేస్తుండే. ఇంకా అట్లా నాకు సపోర్ట్ అవడం పిల్లలు, మా నాన్న, నవనీత్, మా తమ్ముడు, ఆ ఇద్దరు కిడ్స్, ఇంకొక చిన్న పాప జోయా అని, ఒక అమ్మాయి రోల్ కావాలి అని ఆమె, అంతా కిడ్స్ తో వీళ్ళకనే మేనేజ్ చేస్తాడు. రీసెంట్ గా, వెరీ రీసెంట్ గా మీ సాఫ్ట్వేర్ జాబ్ వదిలేశారు. ఇంట్లో చెప్తారా కనీసం వదిలేస్తున్నప్పుడు? అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉండి మీరు వీడియోస్ చేస్తున్నప్పుడు మినిమం సపోర్ట్ వచ్చే ఉంటుంది. పోన్లే తన జాబ్ చేసుకుంటున్నాడు, ఇంట్లో డబ్బులు ఇస్తాడు, తన అదేదో యూట్యూబ్ ఛానల్ చేసుకుంటున్నాడు అని, మరి అది వదిలేశారు? భయం వేసింది ఫస్ట్. యాక్చువల్ గా అంటే నాకు మంచి ప్యాకేజ్ ఉండే, సో ఆ ప్యాకేజ్ ఉన్నప్పుడు నేను మంత్లీ ఇంత ఇస్తానని అమ్మ, ఎట్లా నాకు ఏం ఖర్చులు ఉండేవి కాదు, అంతే ఇస్తుండే అమ్మ, అన్ని సేవ్ చేసుకుంటూ పెడుతుండే మంచిగా. తర్వాత జాబ్ వదిలేస్తానంటే మూడు రోజులు అమ్మకి నిద్ర లేదు, ప్రతిరోజు రావడం, రే చిన్న ఆలోచించచ్చు కదా ఒకసారి, ఏమని చేయొచ్చు కదా, అట్లా చేయొచ్చు కదా, ఇట్లా చేయొచ్చు కదా అని చెప్తుండే. కానీ నేను అక్కడికి మమ్మీ అంటుండే యూట్యూబ్ ఛానల్ గురించి ఎంక్వైరీ చేయడము, నైట్ టైం ఏం చేస్తానంటే యూట్యూబ్లో పోయి యూట్యూబ్ గురించి చెప్తుండే, యూట్యూబ్ ఎవరుకుంటుంది, యూట్యూబ్ ఉంటే మంచిదేనా, ఒక పర్సన్ యూట్యూబర్ అయితే మేలా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మేలా అని అన్ని ఎత్తుకడము, ఫ్రెండ్స్ని అడగడం. ఎవరికి ఇప్పుడు ఒక్కటండి, సాఫ్ట్వేర్ జాబ్ గురించి తెలుసుకోవాలంటే ప్రతి ఇంటికి వెళ్ళిన చెప్తారు సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఏంటి అని. ఏ ఇంటికి వెళ్ళినా చెప్తారు, ఈ తెలియని వాళ్ళకి కూడా చెప్తారు. ఒక యూట్యూబ్ గురించి, ఒక యూట్యూబర్ గురించి వందలోనో వెయ్యిలోనో ఒక్కడు ఉంటాడు. ఇంటింటికి పోయి, తెలియని ఇంటికి పోయి మావాడు యూట్యూబర్ అవుతాడంటే అంటే వాళ్ళకి ఏం తెలుసు అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి తెలిసిందల్లా డీమోటివేట్ చేయడమే. అవసరమా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోమని? మీరు నన్ను సజెషన్ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, ఆయనకి సాఫ్ట్వేర్ జాబే కరెక్ట్, యూట్యూబ్ వద్దని అన్నారు. ఈ మోటివేషన్ డీమోటివేషన్స్ ఎక్కువైపోయినాయి. నేను ఒకటే మాట్లాడుకున్నా, నాకు 1 ఇయర్ టైం ఇవ్వమ్మా, నేను ఏదో ఒక పొజిషన్లోకి వెళ్తాను, లేదు అంటే ఐ లీవ్ ఆల్ మై యూట్యూబ్ ఛానల్ వీడియోస్ వీడియోస్ అంతా ఛానల్ అంతా వదిలేస్తాను, బ్యాక్ టు సాఫ్ట్వేర్ జాబ్ వస్తా. సాఫ్ట్వేర్ జాబ్ అనేది స్కిల్ ఉన్న మనిషికి, స్కిల్ ఉన్న పర్సన్కి ఎప్పుడైనా ఇక్కడ ఎంటర్, ఏ టైం కన్నా ఎంటర్ కావచ్చు, నాలెడ్జ్ ఉన్నది అంటే. జస్ట్ ఆ టైం కి ఏదైతే నడుస్తుందో అది నేర్చుకుంటూ వెళ్ళొచ్చు. కొంచెం మన దగ్గర ఉండాలి, కొంచెం నాలెడ్జ్ ఉండాలి. కానీ యూట్యూబ్ అనేది ఫ్లో ఉన్నప్పుడే వెళ్ళాలి, నడుస్తున్నప్పుడే నడిపియాలి. చెప్పున్నా మా ప్లీజ్ నన్ను నమ్ము ఖచ్చితంగా నేను అంటే ఒకటి ఫైనాన్షియలీ ఎట్లా, వీడెట్లా, వీడికి మ్యారేజ్ చేయాలి, వీడెట్లా, వీడెట్లా ఉండగలుగుతాడు అని ఆ నమ్మకం అయితే ఇచ్చున్నానమ్మా. నేను యూట్యూబ్లో కూడా సాధించగలను, సాధించలేని పరిస్థితి వస్తే నేను జాబ్ చేస్తాను అని యూట్యూబ్ నుంచి కొంచెం రెవెన్యూ స్టార్ట్ కావడం జరిగింది. ప్రమోషన్స్ కూడా చేయడం స్టార్ట్ చేసినా. ఆ ప్రమోషన్స్ కూడా ఎట్లాంటివి అంటే నాకు చాలా ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి, బట్ ప్రమోషన్స్లో కూడా జనాలకు ఉపయోగం అయ్యేది, ఇది తీసుకుంటే ఇలా హెల్ప్ అయ్యే ప్రమోషన్సే చేస్తూ ఉంటాం. అండ్ ఇంకా బెట్టింగ్ ఇవైతే కొన్ని వందల బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయమన్నారు, జ్యోతిష్యం చేయమన్నారు, డేటింగ్ యాప్స్ చేయమన్నారు, ట్రేడింగ్ చేయమన్నారు. నాకు నిజంగా అయితే సే నో అని చెప్పేసి నేను స్ట్రిక్ట్లీ. మీరు అవి చేస్తే మీరు ఇంతవరకు చేసినంత పోగొట్టుకున్నట్టే కదా, మీరు అందరికి తెలియజేయడం కోసం చేస్తున్నారు. ఫైనాన్షియల్ డౌన్ ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్, ఒక ఫ్రెండ్ నా మావలు అంటుండే, రే బెట్టింగ్ యాప్ చేయడానికి నీకు డబ్బులు వస్తాయి. ఒక ఇన్సిడెంట్, రియల్ ఇన్సిడెంట్ జరిగింది. నా ఫ్రెండే బెట్టింగ్లో ఇన్వాల్వ్ అయ్యి డబ్బులు పోగొట్టుకున్నాడు ఆయన ఇంటికి పోయి అమ్మ నాన్న, వాళ్ళ నాన్న నా దగ్గరకు వచ్చి ఎంత కష్టపడినా తెలుసారా నేను, వాడు బెట్టింగ్లో ఇప్పుడు వచ్చేసి 8 లాక్స్ అంటున్నాడు, నా దగ్గర నీ డబ్బులు లేవురా అని లిటర్గా ఏడుస్తున్నాడు. అలాంటి ఎంతోమంది తల్లిదండ్రులు, ఎంతోమంది ఫాదర్, కరెక్ట్, వాళ్ళ రక్తం, కష్టం, కష్టపడి సంపాదించిన డబ్బులు ఇలాంటి దీంట్లో పెట్టి పోగొట్టుకుంటారన్న ఇంటెన్షన్ వద్దు నాకు, డబ్బులు రాకున్నా అని చేయకూడదు అని స్ట్రిక్ట్లీ, ఎన్నో వచ్చినా స్ట్రిక్ట్లీ నో అని చెప్తా. ఆయన ఒక ఎంత ఇస్తామన్నా అంటే మీకు ఇంత ఇస్తాం, నాకు వద్దు, నాకు ఇంత కాదు, ఇంకా ఎక్కువ వచ్చినా నాకు వద్దు, నేను చెయ్యను, స్ట్రిక్ట్లీ నో అని బెట్టింగ్ దేనికి అయితే సపోర్ట్. కానీ మనకి డబ్బు అవసరం ఉన్నప్పుడు కూడా ఇది ఆలోచించి ఆగిపోవడం అనేది అందరికీ. ఫైనాన్షియల్ చాలా డౌన్ ఉండే, జాబ్ చేస్తేనే ఇప్పుడు రీసెంట్గా అంటే జాబ్ చేసిన లాస్ట్ 3 మంత్స్ నాకు శాలరీ అయ్యలేదు. 3 మంత్స్ తర్వాత శాలరీ అట్ ఏ టైం సింగిల్ పే. ఆ 3 మంత్స్ గడపడానికి ఇంట్లో అడగలేను, ఇంట్లో అడిగినానంటే ఇంకా 1 మంత్ కూడా కాదు జాబ్ చేసి అప్పుడే నన్ను డబ్బులు అడుగుతున్నావు అంటే నువ్వేం చేస్తావు, నాకు అర్థం ఏమవుతుంది అంటారు. డబ్బులు లేవు, ఇంకా సరే ఏదో ఒకటి మేనేజ్ చేయాలి, నా వచ్చిన వాళ్ళందరికీ ఫుడ్ ఇవన్నీ చేసుకోవాలి, లొకేషన్స్ పోవాలంటే అన్నిటికీ కావాల్సి వస్తుంది మనీ అనేది.
ఇంకా లేదు బెట్టింగ్ యాప్స్ చేయాలి, జ్యోతిషం చేయాలి, ఇవి చేయాలి అవి చేయాలి, చేస్తే నీకు మంచిగా డబ్బులు వస్తాయి. నాకు వద్దు. నా నలుగురు నేను చెప్పే మాట వింటారు. ఫుడ్ లేదంటే కూడా మా ఇంట్లో వచ్చేది తింటారు. బయటకి ఏదో ఒకటి చేస్తే నాకు వద్దురా అని చెప్పేసి ఈ రోజు వరకు, ఈ రోజు కాదు ఇంకెప్పటికీ, ఫ్యూచర్లో కూడా నేను అయితే 100% అయితే చేయను. చేయాలని ఇంట్రెస్ట్ అయితే లేదు, చేయను. ఓకే, మ్యారేజ్ గురించి వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు అనిల్ కుమార్ మాస్ అనే వీడియోస్లో ఒక్క అమ్మాయి కూడా కనిపించలేదు. ఒక అంటే మీ ఏజ్ ఉన్న ఒక అమ్మాయి కానీ ఎవరు కనిపించలేదు. మరి లవర్ లవ్ ఏమైనా ఉన్నాయా? లవ్ లవర్ అయితే ఏం లేదండి. ఓకే, లవ్ లవర్ అయితే ఏం లేదు. వన్స్ అపాన్ ఎ టైం ఉండే, బట్ ఇప్పుడైతే లేదు. బ్రేకప్ అయిపోయింది. రీజన్ ఏమైనా చెప్పగలరా? అసలు ఏమి వద్దా? ఓకే, అయిపోయింది. ఇంకా కంప్లీట్లీ ఈ జోన్లోకి వచ్చేస్తున్నాయి. ఇంకా జనాలను ఎడ్యుకేట్ చేయాలి, ఇవి చేయాలి, ఇదో నేర్చుకోవాలి, ఇదో నేర్పించాలని. అవన్నీ ఓకే, పెళ్లి చేసుకోరా మరి. ఫేట్ అండి అది. తర్వాత తర్వాత రాసి పెట్టినప్పుడు అన్ని ఎవరు ఏమో అదేదో సామెతున్నది, ఏ ఆపలేరు, ఎవరేమి ఆపలేరు అన్న. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఎవరు ఆపలేరు అన్నట్టు జరుగుతాయి అండి. జరగాల్సిన టైంలో అన్ని జరుగుతాయి. తొక్కలాడడం ఎందుకు అని, లవ్ గివ్ అని ఎందుకు, అమ్మనాన్న మంచి సంబంధం చూసి పెడతారో చేసుకున్నామని, లవ్ గివ్ ఇవన్నీ వర్కౌట్ కావు. ఓకే, అది ఓకే. అనిల్ గారు 1 మిలియన్ వచ్చినప్పుడు చూసాం పునీత్ రాజ్ కుమార్ గారిది. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మీరు ఏం చేసినా, ఏ సెలబ్రేషన్ ఉన్నా ఖచ్చితంగా పునీత్ రాజ్ కుమార్ గారి ఫోటో అయితే ఎక్కడ పడినా కనిపిస్తుంది. ఆయనదే చాలా వరకు మీ డీపీ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకని పునీత్ రాజ్ కుమార్ గారు అంటే ఎందుకు అంత ఇష్టం? అంటే యాక్చువల్గా నాకు ఆయన గురించి చాలా తక్కువ తెలిసిండే ముందు. ఓకే, సో అప్పుడు ఆయన చనిపోయినప్పుడు ఆయన గురించి అంతా తెలుసుకున్న తర్వాత తెలిసింది, అలాంటి ఒక వ్యక్తి దేశ సేవ చేస్తున్నా కూడా ఎటువంటి ఎవరికి తెలియకుండా బ్యాగ్లో నడుపుతున్నాడు. అంటే ఒక పర్సన్కి హెల్ప్ చేయదు నలుగురు తెలియాల్సిన అవసరం లేదు అన్న ఒక మోటివ్ నాకు నచ్చి నేను బిగ్గెస్ట్ డివోట్ అయిపోయాను. నా డీపీ వాట్సాప్ ఆయన లేనప్పటి నుంచి, మనందరం వదిలిపెట్టిపోయినప్పటి నుంచి నా వాట్సాప్ డీపీ ఆ రోజు నుంచి ఈరోజు వరకు సేమ్ డీపీ ఉన్నది. అండ్ నా బిగ్గెస్ట్ మోటివేటర్ అంటే, నేను ఒక బిగ్గెస్ట్ సపోర్టర్ అంటే, నా మీ ఫ్యాన్ ఎవరు, నీ ఎవరికి ఫ్యాన్ అంటే నేను 100% అయితే ఆయన పేరు చెప్తాను. సో ఆయన పేరుతో నేను ఒక చిన్న అనాథాశ్రమంకి హెల్ప్ కావాలన్నా, వాళ్ళకి ఎటువంటిది కావాలన్నా హెల్ప్ చేస్తాను యూట్యూబ్లో వచ్చే రెవెన్యూ ద్వారా. యూట్యూబ్లో వచ్చే రెవెన్యూ నాకే సరిపోవట్లేదు, కానీ ఉన్న దాంతో నాకు సరిపడే రెవెన్యూ నేను పెట్టుకొని దాంతో డొనేషన్స్ నేను ఆల్మోస్ట్ చాలా వరకు డొనేషన్స్ కూడా చేస్తున్నాను. బయట ఎండాకాలంలో చెప్పులు డొనేట్ చేయడం, చలికాలంలో బెడ్షీట్స్ డొనేట్ చేయడం కానీ, ఇంకా అలాంటి డొనేషన్స్ ఆయన ఇన్స్పిరేషన్తోనే. 1 మిలియన్ అప్పుడు నేను ఒక 17 కిడ్స్, 1 మిలియన్ ఫంక్షన్ అప్పుడు వాళ్ళని గెస్ట్గా పిలిచాను నా దానికి. వాళ్ళే చీఫ్ గెస్ట్, మమ్మీ డాడీ ఎవరు లేరు వాళ్ళకి. సో వాళ్ళకి డ్రెస్సెస్ అందరు కొనిచ్చి నీట్గా ఒక పార్టీ వైబ్లా క్రియేట్ చేయించి వాళ్ళని అయితే గెస్ట్గా పిలుచున్నాను. సో దాని తర్వాత వాళ్ళకి వాటర్ ట్యాంక్ కావాలన్నా, వాళ్ళకి ఏదైనా పర్సనల్ ఇష్యూస్, ఏదైనా కూరగాయ ఇట్లాంటి ఉంటారు వాళ్ళు, గ్రాసరీస్, అవన్నీ సపోర్ట్ చేస్తున్నా. ఈసారి 25 లాక్ సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నా. దీని గురించి తప్పకుండా నేను మాట్లాడాలి. యాక్చువల్గా అంటే ఈ 25 లాక్ సెలబ్రేషన్స్ అప్పుడు కూడా అందరూ అన్నారు, అంత ఖర్చు పెట్టి చేస్తున్నావు కదా అంటే, నా కష్టాన్ని ఇలా చూసుకుందాం అనుకుని అలా చేస్తున్నాను. దీని తర్వాత అందరూ అన్నారు, చాలా కష్టపడి ఖర్చు పెట్టి చేస్తున్నావు కదా, ఆ డబ్బులు ఎవరికి డొనేట్ చేయొచ్చు కదా అనేసి ఆ మాటని నేను మైండ్లో పెట్టుకొని ఒక వృద్ధాశ్రమంకి వెళ్ళి, మీకు ఏం కావాలి అంటే, వాళ్ళు ఒక వాషింగ్ మిషన్ కావాలి, ఒక టీవీ కావాలి అన్నారు. సో అవి రెండు నేను తీసిచ్చున్నా ఈ 2.25 లాక్స్ వీడియో సెలబ్రేషన్ సందర్భంగా. అండ్ వాటితో పాటు నేను ఇన్సెప్ట్ చెప్పాను కదా సండే హాస్పిటల్స్ అని, సో హాస్పిటల్ వాళ్ళతో నేను టైప్ అయ్యి వాళ్ళకి మెడికల్ హెల్త్ పరంగా వాళ్ళకి టాబ్లెట్స్, ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఒక డాక్టర్ అవైలబిలిటీలో ఉండి వాళ్ళని చూసుకునే తగ్గట్టు నేను ఒక హాస్పిటల్ కూడా మాట్లాడాను. వాళ్ళంటే ఖచ్చితంగా వాళ్ళ బట్టలు వాళ్ళు ఉతుక్కోలేరు. తర్వాత కనీసం ఇంతైనా ఎంటర్టైన్మెంట్ కావాలంటే టీవీ కావాలి. ఆ తర్వాత ముసలి వాళ్ళు ఏజ్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది రోగాలు అనేవి, కామన్, వెరీ కామన్గా ఏదో ఒక జబ్బు రావడం అయిపోతుంది. సో మూడింటికి తగ్గట్టుగా సండే హాస్పిటల్ సపోర్ట్ తీసుకొని నేను 3 డొనేట్ చేస్తున్నాం. అట్లా ఇంకా 25 లాక్ సెలబ్రేషన్ కూడా జరిగింది రీసెంట్గా. అండ్ వెరీ థ్యాంక్ యూ సో మచ్, చాలా చాలా థ్యాంక్ యూ. ఆ 25 లాక్ వీడియో మా యూట్యూబ్ ఛానల్ ఇంకొక 1 మంత్లో రిలీజ్ అవుతుంది. దానికి యాంకరింగ్ అయితే వైష్ణవి గారు చేశారు. యాక్చువల్గా జస్ట్ ఒక కాల్ చేస్తున్నా వైష్ణవి గారు, ఇట్లా నాకు యాంకరింగ్కి కావాలి, అన్నీ సరిపోయింది కానీ పీపుల్ని గైడ్ చేయడానికి, పీపుల్ని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ఇట్లా అందరినీ కూర్చొని ఒక లవ్లీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడానికి ఎవరు లేరు అని కాల్ చేస్తున్నా. సింగిల్ కాల్తోనే అనిల్ నేను వస్తాను అన్నది నిజంగా. ఆమె అయితే ఎటువంటి ఛార్జ్ కూడా చేయలేదు, అందరూ అనుకుంటే ఛార్జ్ చేసిన ఛార్జ్ చేయలేదు. అభిమానంతో వచ్చి అందరినీ అక్కడ గైడ్ చేసి చాలా చాలా బాగా నచ్చింది. అండ్ వైష్ణవి గారు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ విషయంలో. అండ్ ఆ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ఫుల్ కావడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ కాదు, ఓన్లీ రీజన్ మీరే. ఆ వైబ్ ని క్రియేట్ చేసి ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇచ్చి స్టేజ్ మీద పిలిపించి మాట్లాడడం కానీ, అందరితో ఇంటరాక్ట్ కావడం కానీ, ఏ ఒక్కరికి ఒక బోర్ వైబ్ అయితే రాలేదు.
సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. యాక్చువల్ ఈవెంట్ కి వచ్చింది మీకోసం కాదు, మీ నాన్నగారి కోసం. వాట్ ఎవర్ అది మన ఈవెంట్ సక్సెస్ఫుల్ అయినా నేను హ్యాపీ. ఎగ్జాక్ట్లీ, అంటే మంచి చేసే వాళ్ళకి ఖచ్చితంగా మంచి జరగాలి ఏదో ఒక విధంగా. ఇంతమంది మోసం చేసే వాళ్ళు ఉన్నా ఎవరో ఒకరైనా మంచి సపోర్ట్ చేసే వాళ్ళు కావాలి కదా. రేలంగి మావయ్య అంటారు కదా, మీరు ఆ టైం కాబట్టి మేమందరం అంత మంచిగా కనిపిస్తున్నాం మీకు. థ్యాంక్ యూ. ఇంకా మీరు ఇలా 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 చాలా మందికి ఇన్స్పైర్ అవ్వాలి, ఇన్స్పిరేషన్ అవ్వాలి, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా మంది మంచి పనులు చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నన్ను పొగిడేది అంటే నేను పేమెంట్ ఇవ్వలేదండి పొగడ్డానికి. నిజంగా అంటే ఆమెకి నేను జస్ట్ కాల్ చేయడం వల్లనే ఆమె నాకు ఆల్ ఓవర్ అనంతపూర్కి రావడం, అక్కడ ఈవెంట్ అంతా ఉండడం, మార్నింగ్ నైట్ బయలుదేరి మార్నింగ్ అంతా హోటల్లో ఉండి ఈవినింగ్ రెడీ అయ్యి అంత ఫంక్షన్ అంతా ఒక అద్భుతమైన వైబ్ అంటే నేను డెకరేషన్ చేయించినా అన్నీ చేయించినా కానీ ఆమె ప్రెజెన్స్, ఆమె ఇంట్రాక్షన్ అంటే ఏ ఒక్క దగ్గర ఒక 5-10 మినిట్స్ కూడా వేస్ట్ కాదు. నాకు 1 మిలియన్ అప్పుడు మస్తు టైం వేస్ట్ అయింది, నాకు లేట్ కూడా అయింది. కరెక్ట్ ఈ టైంకి జరగాలంటే ఆ టైం అంతా ఆర్గనైజ్ చేసి అయితే నిజంగా ఒక వండర్ఫుల్ వైబ్ ని క్రియేట్ చేసిందండి. మరి యూట్యూబ్ ఛానల్ 29 లాక్స్ సబ్స్క్రైబర్స్, ఒక్కొక్క వీడియో మినిమం 10 మిలియన్ వెళ్ళిపోతుంది. రెవెన్యూ ఏమాత్రం ఉంటుంది? రెవెన్యూ అనేది షార్ట్స్ ఫండ్స్ అయితే వస్తూ ఉంటాయి, అది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. లెంత్ వీడియోస్ అయితే పెట్టట్లేదు. రీసెంట్గా ఒక 10-15 డేస్ అయింది లెంత్ వీడియోస్ పెట్టడం. సో ఈ చిన్న చిన్న వీడియోస్ అన్ని కొలాబరేట్ చేసి ఒక లెంత్ వీడియో పెట్టడం, అలా కొంచెం బెటర్, కొంచెం ముందు కంటే కొంచెం ఇప్పుడు బెటర్. మినిమం అంటే నాకు ఎగ్జాక్ట్ ఇది అని చెప్పొద్దు, మినిమం ఎంత వస్తుంది యూట్యూబ్ నుంచి ఫార్వర్డ్? అంటే ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, 50 to 1 lakh వరకు. అని 50 to 1 lakh ఆ మాదిరి. ఓకే. అండ్ దీంతో కంపేరిస్తే నా సాఫ్ట్వేర్ జాబ్ లోనే 1.5 లాక్ వరకు వస్తుండే, బట్ నచ్చిన దాంట్లో రానియాలా అని ఒక ఇంటెన్షన్ తోనే వచ్చిందా. ఓపికనంత వరకు అయితే నడుస్తా గెలుస్తా, ఓపిక లేనప్పుడు, ఓపిక లేదనేది 100% ఓపిక తెచ్చుకుంటా, బట్ అలాంటి ఒక సిచ్యువేషన్ వస్తే తెలియదు, తర్వాత చూడాలి. ఇంకా ఆలోచించాలి. లాస్ట్ గా యూట్యూబ్ పెట్టాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఆర్ మోటివేషన్ ఏంటి? సో యూట్యూబ్ పెట్టాలి అని ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పెట్టడం సింపుల్, ఎందుకంటే యూట్యూబ్ ఈస్ ఫ్రీ ఫర్ ఆల్, ఇట్స్ ఓపెన్ ఎవరైనా. ఇఫ్ యూ హావింగ్ ఎ ఫోన్ యూ కెన్ యూజ్ యూట్యూబ్. కరెక్ట్. యూట్యూబ్ ఛానల్ పెట్టడం గొప్ప విషయం కాదు, యూట్యూబ్ ఛానల్ పెట్టి నడిపించడం, ఫోకస్గా డెడికేషన్గా ఎవ్రీడే వీడియో అప్లోడ్ చేయడం కానీ, ఎవ్రీడే అంటే ఒక డెడికేషన్ ఉండాలండి నాకు తెలిసినంత వరకు అయితే. ఓకే. ఆ డెడికేషన్ పర్టికులర్టీ రన్ చేయడం నీట్గా. పైగా టైం ఎవరు తీసుకోరు, అంత టైం తీసుకొని యూట్యూబ్ వీడియోస్ ఎందుకు చూడాలి అనుకుంటారు జనాలు. యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఎందుకు చేయాలనుకుంటారు, కానీ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు అయితే నేను ఒక జోనర్ పెంచుకోవాలని అనుకున్నాను. స్కామ్స్ ఒకటైతే ఎన్ని స్కామ్స్ అని తీస్తాను, 365 స్కామ్స్ ఉంటాయా? ఏదో ఒక స్కామ్స్, ఏదో ఒకరు స్కామ్స్ ఆగిపోతాయి. స్కామ్స్ ఆగిపోతాయంటే ఉన్న పద్ధతిలోనే డిఫరెంట్ వేలో స్కామ్ చేస్తారు స్కామర్స్ అనేవాళ్ళు. సో అలాంటి టైంలో నేను ఒక పర్సన్ అడుగున్నా ఇలాంటి వీడియోస్ చేద్దాం అనుకోవాలి అన్నా అంటే ఆయన అన్నాడు, నువ్వు చేసే వీడియోలు తల్లిదండ్రులు పిల్లలకి వెళ్ళి చూపించాలి, ఈ వీడియో చూడరా అని, అలాంటి జోన్ ఎంచుకోవాలి. సో అలాంటి జోన్ ఎంచుకున్నా. సో కొత్తగా వచ్చే యూట్యూబర్స్ కానీ ఒక జోన్ ఫిక్స్ కావాలి అంటే ఇలాంటిది, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక వీడియో పెట్టాలనే అనుకోవద్దు. నేను అయితే అలా అనుకోను, ఒకవేళ నా దగ్గర వీడియో లేదు ఏదో ఒకటి పెట్టాలని అయితే అనుకున్నాను, ఆ రోజు బ్రేక్ తీసుకుంటాను, మరుసటి రోజు మంచి కాన్సెప్ట్ తీసుకుంటా. అంటే నేను చెప్పేది కూడా ఏదో ఒకటి పెట్టాలి, డైలీ ఈరోజు డే అయిపోవాలి, ఏదో ఒకటి పెట్టాలన్న ఇంటెన్షన్తో అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టకూడదు. ఏ వీడియో ఛానల్ ఏ వీడియో స్క్రోల్ చేసి ఓపెన్ చేస్తున్నా గూస్బంప్స్ రావాలన్న థాట్ కాన్సెప్ట్ నాది, ఏ వీడియో ఓపెన్ చేస్తున్నా రావాలి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెడికేషన్ అండి, కంప్లీట్ ఫ్లో, క్లియర్ కట్ ఐడియా, వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ పుట్ ఆల్ థింగ్స్ అసైడ్, స్పేట్ సమ్ టైమ్ టు యూట్యూబ్ అంట. నేను నువ్వు ఏదైనా చేయి, యూట్యూబ్ అంటే యూట్యూబే కావాలని కాదు, స్టడీయింగ్, ఎడ్యుకేట్, తర్వాత నువ్వు జాబ్, బిజినెస్, వాట్ ఎవర్, ఒక టైం యూట్యూబ్కి పెట్టి యూ నీడ్ టు ట్రీట్ ఇట్ యాజ్ ఏ గాడ్, అంటే ఒక దైవం లాగా నేను నిజంగా రెస్పెక్ట్ చేయాలి. మనం రెస్పెక్ట్ ఇస్తే మనకు రెస్పెక్ట్ వస్తుంది అన్నట్టు చేయాలి. ఒక డెడికేషన్ 100% ఉంటే మనకి చాలు. ఓకే. మీ సబ్స్క్రైబర్స్ కి అని చెప్పేది ఉందా? ఇంకొకటి సబ్స్క్రైబర్స్ కి ఒక చెప్పాలనుకుంటున్నా. సో నాకు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ కమెంట్స్లో చాలామంది కమెంట్ చేస్తున్నారు ఏంటంటే, అన్న నేను ఈ స్కామ్కి గురై ఉన్నా, ఆ స్కామ్కి గురై ఉన్నా, ఇలా డబ్బులు పోయినాయి, అలా డబ్బులు పోయినాయి అనేసి చాలామంది మెసేజ్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆల్మోస్ట్ ఒక 1 lakh కమెంట్ 1 lakh రిక్వెస్ట్ అయితే నాకు దగ్గర ఉన్నాయి, నేను అందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నా. సో బేసిక్ డబ్బులు సంపాదించడం చాలా సింపుల్ అయితే కాదు, డబ్బుల్ని సంపాదించాలంటే మినిమం ఎఫర్ట్స్. ఎవరో ఎక్కడో వచ్చి నువ్వు ఇది చేస్తే నీకు 100 రూపాయలు ఇస్తానురా అంటే నమ్మకండి, అసలు మీకు తెలియదు ఇది స్కామ్ అని. తెలియకనే మీ దగ్గర డబ్బులు కొట్టేస్తారు, డబ్బులు పోగొట్టుకుంటారు, ఎంతో కష్టపడి ఉన్న డబ్బును ఎత్తిపెట్టుకొని ఇంకా డబ్బు సంపాదించుకొని దానికి జమ చేయాలనుకుంటారు. కానీ డబ్బులు ఎవరైనా ఈజీగా సంపాదించవచ్చు, ఈజీగా వస్తాయి, ఇలా చేయి అలా చేయి ఇట్లా చేయి అట్లా చేయి అంటే నమ్మకండి. అండ్ మోరర్ ఇంకోటి ఏంటంటే, వీడియోస్ అయితే మిస్ కాకుండా చూడండి, వ్యూస్ కోసం అయితే అడగట్లేదు. మీరు వ్యూస్ రాకుండా డౌన్లోడ్ చేసుకోవాలనే షేర్స్ కొట్టుకోండి, నాకు వ్యూస్ రావు, ఓకేనా?
డౌన్లోడ్ వీడియో డౌన్లోడ్ చేసి వాట్సాప్లో షేర్స్ కొట్టి నాకు యూట్యూబ్లో వ్యూస్ రావద్దు కదా, అట్లయినా వీడియో షేర్ చేసుకోండి, నా నాలుగు మంచి విషయాలు తెలుసుకోండి. అండ్ మీరు డబ్బులు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, డబ్బులు అయితే ఎవరికి ఊరికే రావండి, ఊరికే రావు, కష్టపడితేనే వస్తాయి. ప్రతి ఒక్కరు చేస్తున్నారు, నాకు ఇన్స్టాగ్రామ్లో ఇప్పటికీ డైలీ వస్తాయి, ఈ డబ్బులు పోగొట్టుకున్నా ట్రేడింగ్ అన్నారు, దాంట్లో పోగొట్టుకున్నా ఇచ్చేయమన్నారు అచ్చేయమన్నారు. అరే దేవుడా, అసలు డబ్బులు రావు ఊరికనే, మీరు కష్టపడండి. ఊరికి ఎందుకు ఇస్తాడు, వానికి లాభం లేకుండా మీకు డబ్బులు ఎందుకు ఇస్తాడు చెప్పండి. ఒక నిన్న ఒకటి పంపించండి యూట్యూబ్లో, మూడు వీడియోలకి లైవ్లు పెడితే ఒక్కొక్క వీడియోకి 50 రూపాయలు ఇస్తామని 150 రూపీస్ ఇప్పించుకున్నాడు అన్న. అట్లా ఒక 3 వీడియోస్ అన్నాడు, 150 150 150, 450 అకౌంట్లో పడ్డాయి అన్న. అకౌంట్లో 450 పడితే నేను ఫుల్ హ్యాపీ అయిపోయాను. తర్వాత సెక్యూరిటీ డిపాజిట్ కింద ఇప్పుడు వీడియోకి వీడియో లైక్ 200 ఇస్తాం మేము, సెక్యూరిటీ డిపాజిట్ కింద 10,000 కట్టండి. మీరు ఎన్ని వీడియో లైక్ కొట్టుకుంటే అనే డబ్బులు, మీరు లైక్ కొట్టండి స్క్రీన్ షాట్ పెట్టండి డబ్బులు వస్తాయన్నారు. 10,000 పంపించడం జరిగింది, 10,000 పంపించడం నెక్స్ట్ మినిట్ నుంచి అకౌంట్లు బ్లాక్, ఐడీలు బ్లాక్, నో మెసేజ్, ఏం చేస్తాం. అందుకే డబ్బులు సంపాదించడం చాలా సింపుల్ అయితే కాదు. థ్యాంక్ యూ అనిల్ గారు, మీరు ఇలానే ఇంకా అందరినీ, అంటే ప్రతి ఒక్కరికి మైండ్లో ఏంటి ఊరికే డబ్బులు వచ్చేస్తాయి అనే ప్రతి ఒక్క మైండ్ని మీరు మార్చాలని, ఇంకా ఇంకా చాలామంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ నా ఇన్విటేషన్ తీసుకొని ఇక్కడ వరకు వచ్చి నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ ఇంకోటి ఏంటంటే, జనాలు అందరూ అంటారు అన్న, ప్రతి ఒక్క వీడియోలు అద్దాలు పెట్టుకొని చేస్తే అనేసి అడుగుదాం అనుకో, ఎందుకులే బాగోదు మీ పర్సనల్ కదా, పర్సనల్ నిజంగా. కానీ ఒక 6 మంత్స్ వరకు నాకైతే ఒక 4 or 5 hours కూడా పడుకునేటువంటి కాదు, సాఫ్ట్వేర్, యూట్యూబ్, ఫ్యామిలీ టెన్షన్స్, డాడీ హెల్త్, అమ్మాయి హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ చూసుకోవడం వల్ల, ఉండకపోవడం వల్లనే, నేను నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల నాకు అండర్ ఐ సర్కిల్స్ చాలా ఎక్కువ వచ్చేసాయి. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళంటే సెల్ వాడద్దు, ల్యాప్టాప్ వాడద్దు, టీవీ వద్దు అని అడిగి, నా రోజు షెడ్యూల్లో నడిచేది 3 అండి, ఫోన్ ఎడిటింగ్కి కావాలి, ల్యాప్టాప్ ఎడిటింగ్కి కావాలి, ఆఫీస్ వర్క్ చేసుకోవాలి, టీవీ అనేది కొంచెం రిలాక్స్ అవ్వడానికన్నా కావాలి. కష్టం అన్నారు, కానీ అది ఒక రీజన్ నేను సాఫ్ట్వేర్ జాబ్ని వదిలేయడం కూడా. ఓకే, సో అందుకు ఇలా పెట్టుకుని అయితే వీడియోలు తీస్తాను. అందుకే అంతేగాని యాటిట్యూడ్, ఇంకా యాటిట్యూడ్ అవన్నీ అయితే నాకు తెలియదు నిజంగా, యాటిట్యూడ్ ఈగో చూపడం అయితే తెలియదు. ఎవరు వచ్చినా అంటే ఎంత బిజీ ఉన్నా సెల్ఫీలు ఇవ్వడం, ఆగడం, మాట్లాడేయడం, అన్న తంబి అని రిలేషన్ పెంచుకోవడం, వీడియో అయిపోయాక మనం కూడా ఒక సెల్ఫీ తీసుకున్నాం. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్.